పదినెల్ల పాటు కష్టపడి పట్టుకుంటే పది రోజులు కూడా జైల్లో ఉంచలేకపోయాం. ఈ విషయం మీడియాకు తెలిస్తే ఉతికేస్తారు, పై అధికారులకు తెలిస్తే ఆరేస్తారు. సార్, వన్ లోపలేసి మనల్ని బయటేసి సెలబ్రిటీ ఉన్నారు సార్. ఎవరు? ఖైదీ నంబర్ 150 ఆ కత్తిశిల. సార్, నా మాట వినండి సార్, అతను ఇప్పుడు వరకు 10 సార్లు పారిపోయాడు సార్. అతను ఇప్పుడు బెయిల్ మీద బయటకెళ్ళ సార్, గోడ మీద నుంచి వెళ్ళాడు. అతను ఇతనే కరెక్ట్ సార్. ఇప్పుడు అతని హెల్ప్ అడిగితే నా నెత్తి మీద కూర్చుంటాడు. అది నాకు ఇష్టం లేదు, నా ఈగో ఒప్పుకోదు. సార్, మీకు దండం పెడతాను, కొంచెం బతిమాలని మీ ఈగో ఒప్పించండి సార్, ప్లీజ్ సార్. ఏ సెల్లో ఉన్నాడు? పర్లేదండి, ప్రేమ. శీను, అంటే అతను మీకంటే ఈగో ఇష్టం, మీరు పిలిస్తేనే పలుకుతాడు, కొంచెం మర్యాదగా పిలవండి. శీనుజీ. కోనే బేబో. ఆ తూ కాయ్, ఏంటి మొహాలు ఏడుస్తున్నాయి? 620 గారి చంపా? నీకెలా తెలుసు? వాడు సార్ గారిని కూడా రమ్మన్నాడు. ఈసారికి శిక్ష పూర్తయినంత వరకు రాను, ఇక్కడే ఉంటాని చెప్పా. అమ్మయ్యా, థ్యాంక్ యూ శీను. నువ్వు కూడా వెళ్ళిపోయి ఉంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోయేది. శీను ఈ మధ్య బాగా మారిపోయాడు సార్. మీరు అడిగండి అడిగండి అడిగండి. నువ్వు అన్ని పట్టుకోవాలి. కుదరదు. అలా ఉంటావు శీను, ఈ జైల్లో ఖైదీలు పోలీసులను తేడా లేకుండా అందరం కలిసే ఉన్నాం కదా. అయితే రారా, నీ యూనిఫామ్ నాకు ఇచ్చి నా డ్రెస్ నువ్వు వేసుకుని కూర్చో. నీ నోట్లో నోరెట్టడమే తప్పు, అలా కాశీను కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. అయితే మనకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏంటవి? గోడకి టీవీ, మూలకి ఫ్రిజ్, రూమ్ లో వైఫై, చేతిలో స్మార్ట్ ఫోన్. ఏంటి బుసలు కొడుతున్నావు? మనం ఏమైనా హైఫై లైఫ్ అడిగావా? వైఫై లైఫ్ సార్. సార్ ఓకే అన్నారు. ఈ సార్ కి ఓకే. జైల్ బ్లూ ప్రింట్ 620 గాడి సెల్. ఇది క్లియర్ దొరికిపోతాడు సిన. ముందు ఎదర్ ఎక్స్ప్రెషన్ మార్చుకోపాను. ఇప్పుడు సార్ గారికి బ్రాండ్ న్యూ షూస్ ఆఫ్ బబుల్ గమ్. షూ అంటే పరిగెత్తడానికి, మరి బబుల్ గమ్ ఎందుకు సీను? యాటిట్యూడ్ కోసం అమ్మా. హే, కమ్ ఆన్, ఫాలో మీ. ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు, ఒక నిమిషం ఆలస్యమైన సరే మనం మిస్ అయిపోతాం. ఈ పైప్ ఎక్కడికి ఎండ్ అవుతుందో మీరంతా అక్కడ వచ్చేసి ఉండండి. అడుగు, కమ్ ఆన్, షూట్. ఎలా కొట్టావు? క్యారమ్ బోర్డు ప్లేయర్ ని రా, కొడితే కాయిన్ పడాలంతే. చల్ పిండి పట్టుకోవడానికి ఆ కత్తిశీను హెల్ప్ తీసుకుందామని బయట ఎవరికైనా తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి ఆ కత్తిశీను కూడా చెప్పండి. ఏడి విడు మీరు చాలా లక్కీ సార్, ఆ డిమాండ్స్ మీరేం తెచ్చక్కర్లేదు. వీడు చంపిన ఇద్దరు పోలీసుల్ని ఆ కత్తిశీనే చంపి జైలు నుంచి పారిపోయాడని రికార్డు రాయండి. దొరికే వరకు వెతకండి.
వ్యవహారాల్లో మార్పు వస్తుంది. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. అవకాశాలు. ఇప్పుడు కుంభరాశి. అరే మన రాశి గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ఫలితాలంత ఆశాజనకంగా ఉండక కావలసిన వాళ్ళ నుంచి కష్టాలు, నమ్ముకున్న వాళ్ళ నుంచి నష్టాలు ఎదురవుతాయి. ఇన్ని చైన్లు రింగులు డబ్బులు ఉన్నోడికి కష్టాలు ఏ రూట్లో అవుతాయి? మనవరా సారు గారు వచ్చారు. గురువు అనుమా దొంగవయ్యుండి దొంగ దొంగ నరుస్తావేంట్రా దొంగన దొడక. ఎంత దొంగ అయితే మాత్రం చిన్న దొంగకి గజ దొంగ చూస్తే ఇది పడదా? ఎంత కాలమైంది గురువా నిన్ను చూసి. ఎంత కాలమైందిరా వీటిని చూసి. నేను వస్తాను ముందే తెలిసేట్రా ఇలా పోగేశావు. చెత్త టీవీ ఇప్పుడే చెప్పింది గురుడు వస్తాడు మొత్తం గుంజుకుపోతాడని. క్షణం డిలే లేకుండా వచ్చావు. ఈసారేంటి డేలా వాలా వాలే? అవును జల్ట సెల్ చేసావు. అక్కడే ట్రైన్ వదిలేశాను. పోలీస్ కుక్కలు కదా చాలు ఈ అడ్రస్ తెలుసుకోవడానికి. ఏం కంగారు పడకరా, వాళ్ళు మనల్ని పట్టుకోలేరు. ఎలా లుక్ మార్చేస్తా కేసే. ఎలా ఉన్నారా నీలగారు? ఇప్పుడు మారిపోరా? ఏ మరల ఇదేనా సినిమానా? కలచడు పెట్టగానే మారిపోవడానికి తీసే గానీ దొరికిపోవడానికి. అబ్ క్యా కరేంగే రే. నువ్వు ఇండియా వదిలేలు బాసు. అచ్చా తో హమ్ బ్యాంకాక్ చలేంగే. బడికా బాగున్నారా? మరి డబ్బులు చాలావుగా. చాలావుగా. మరి ఎక్కడ తీసుకొస్తావు? ఇక్కడి నుంచి ఇంచు తేడా లేక తేడాగా అయిపోయాండి. లక్ష్మీదేవి ఎక్కడో లటక్కన పెట్టేస్తావే. ధనలక్ష్మి ఎక్కడున్నా ధన్మం దొరికిపోతుందిరా. కాకపోతే సుబ్బలక్ష్మి ఎక్కడుందో ఏంటో. ఈ సుబ్బలక్ష్మి ఎవరు? మేరే దిల్ కా ధడకన్, మేరే బచ్పన్ కి ప్యారీ. ఓ ఫ్లాష్ బ్యాక్. బోలో 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 బోలో. చోడ్ దొరే, ఇప్పుడు మనం బ్యాంకాక్ వెళ్ళాలి. ఎలా? ఫ్లైట్ ఎక్కి. నేను సైకిల్ తొక్కి అనుకున్నా. చెత్త. అబ్ హమ్కో పాస్పోర్ట్ చాహియే. కైసే? పాత బస్తీ జానా. తో చల్ రే. లే జా. అరే సినానా సినానా. హలో భాషా. నమస్తే సినానా. వెల్కమ్ వెల్కమ్. కేసో రే. బహుత్ అచ్చా అన్నా. శభాష్. అన్నకి అర్జెంట్ గా పాస్పోర్ట్ కావాలి. గంట లోపల తీసిస్తా. ఇదిగో డీటెయిల్స్ ఫోటోలు. అరే బేఫికర్ ఉన్నానా నేను? ఉన్నా కదా. ఓకే రే చల్. అన్నా నేను ఈ గోల్డ్ మార్చుకుని డబ్బులు తీసుకొస్తా. నువ్వు ఎక్కడికన్నా ఉండేది ఒక రోజు ఉప్పర్ గానా బజానా నాచనా అనా నీ పాత కండి రత్తాలుంది. రత్తాలు రత్తాలు. వచ్చేసా? రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్క బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్క బత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుంది మనసే రైలు పట్టాలు. నీ నవ్వులే రత్నాలు నీ మాటలే ముత్యాలు పొట్లాలు కడితే కోట్ల కొద్ది పేరాలు. నీ చేతులే మెగ్నెట్లు నీ వేళు వీణ మెట్లు నువ్వు తాకుతుంటే రక్తమంతా రాగాలు.
సిరతలు నిన్ను చూస్తే గల్ గల్ మంటాయి నా చిట్టి పట్టిలు రత్తాలు రత్తాలు ఓ సో సిరతలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా జల్లో ఏ కోణో Hey my dear bossu nu masu plasu classu ni style chuste simha naina ni to digda selfie lu hey miss universe laanti ni features chustu unte rechi potai gundelo na gurralu రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంతా నా చొక్క బొత్తాలు రత్తాలు రత్తాలు మోసోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు రత్తాలు పర్పస్ పర్పస్ ఆఫ్ విజిట్ పని లేని వాడికి బ్యాంకాక్ లో పర్పస్ ఏముంటుందిరా ఆయిల్ మసాజ్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ సుబ్రక్ష్మి నువ్వా ఎన్నేళ్ళైపోయింది ఎలా ఉన్నావు మీ ఆయన ఎక్కడ పిల్లలేది నాకు అసలు పెళ్లే కాలేదు అదేంటది చిన్నప్పుడు అయిపోయిందిగా మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు ఒకసారి పనిస్తారా సుబ్రక్ష్మి నా పేరు సుబ్బలక్ష్మి కాదు లక్ష్మి ఏదో ఒకటి లక్ష్మే కదా ఎవరన్నా బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నావు చెప్పాను కదరా సుబ్బలక్ష్మి అని మేమిద్దరం 7వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదువుకున్నారా ప్రేమించుకున్నాం అయితే వాళ్ళ నాన్న నాగభూషణం దొంగనాడుకు మమ్మల్ని ఇద్దరు విడదీసి ఆ అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు అదిగో అప్పటి నుంచి బేవస్ అయిపోయాను చైల్డ్ మ్యారేజ్ బయటేసుకున్నాకే వేసేసింది ఓహో మరి అదేంటిది నువ్వు ఎవరో తెలియనట్టు మాట్లాడుతుంది ఎప్పుడో చిన్నప్పుడు చూసింది కదరా గుర్తుపట్లా గుర్తుకొచ్చేలా చేస్తా లక్ష్మి ఏంటి పెన్నేగా ఇచ్చేస్తా మీ నాన్న నాగభూషణం ఉన్నాడా చచ్చిపోయా మా నాన్న పేరు నాగభూషణం కాదు నరసింహారావు నరసింహారావు అంటే మీ అమ్మ వాడిని వదిలేసి వీణి చేసుకుందా మర్చిపోయి చేసింది ఆండాళత్త మా అమ్మ పేరు ఆండాళ్ళు కాదు అనసూయ అనసూయ ఇదిగో మీ పెన్ ఏంటన్నా గుర్తుపట్టేసిందా మనుషులు పోలిన మనుషులు ఉంటారని విన్నాను గాని ఇదే ఫస్ట్ టైం చూడటం రా ఏమైనా ఆ దేవుడు నా సుబ్బు నాకు ఈ రూపంలో చూపించాడు ఫోన్ నెంబర్ తీసుకుంటా సుబ్బు మై తుజె నహి చూడుగా ఇంకో 300 చేంజ్ లేదు మై హోనా అది నా పర్సు అది కూడా కొట్టావా ఎంత కావాలో చెప్పండి 300 మీ డబ్బులేగా ఇచ్చేస్తా మీరు బ్యాంక్ ఎక్కారా నో మా సిస్టర్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఏమండి మళ్ళీ ఏంటండి మీ ఫోన్ నెంబర్ ఇస్తారా రాసుకో ఓ థ్యాంక్ యూ చెప్పండి 8978732325 ఓకే టచ్ ఫోన్ కొని టచ్ లో ఉంటా బోర్డింగ్ పాస్ ఎవరా
ఇదిగో బోర్డింగ్ పాస్, ఇదిగో పాస్పోర్ట్. ఇండియాకి రావద్దు, వచ్చి నన్ను కలవద్దు. హ్యాపీ జర్నీ. ఇదేంటి ఫ్లైట్ టికెట్ ఎలా తిప్పేస్తారు? నా సుబ్బు దొరికే ఫ్లైట్ టికెట్ ఏంట్రా, లాటరీ టికెట్ అయినా చించి అవతల పారేస్తా. నువ్వు అమ్మాయి నచ్చాలి కదా. నచ్చకపోతే ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తుందిరా? చల్ ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ అవ్వకూడదు. మిస్ అయితే మనలో ఎవరిని బతకనివ్వడు. రే మళ్ళీ సుబ్బలక్ష్మి ఫోన్ చేయాలంటే టెన్షన్ వచ్చేస్తుందిరా. ఎందుకన్నా టెన్షన్? కూల్ కూల్ బేబీ. ఓకే ఓకే. అరే తను హలో అంటే నేనేమనాలరా? హాయ్ డార్లింగ్. చూచే నేను అవను బాబు. సిగ్గెక్కువ. మరి ఏమంటావు? పోరా, నేను ఏదో ఒకటి అంటాను. సరే అను. హలో, ఐ లవ్ యూ. ఇప్పుడు సారీ, ఐ లవ్ యూ సుబ్బలక్ష్మి. నేను సుబ్బలక్ష్మి కాదు, వెంకటలక్ష్మి. ఎలా అన్నీ అబద్ధాలు? నువ్వు సుబ్బలక్ష్మి కాదు బాబు. ఈ నంబర్ మున్సిపల్ ఆఫీస్ కుక్కల డిపార్ట్మెంట్. కుక్కల డిపార్ట్మెంట్? అవును. మీ ఏరియాలో కుక్కల బెడదుంటే చెప్పండి, మా వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు. మీరు ఇలాగే ఫోన్ చేసి విసిగిస్తే పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తారు. కుక్కల డిపార్ట్మెంట్? కుక్కల డిపార్ట్మెంట్ లో ఉండండి. పోలీసులతో బీ పని ఏంటి? ఫోన్ పెట్టే. మీ అబ్బాయిలతో సచ్చిపోతున్నాం. లాభం లేదురా, సుబ్బలక్ష్మి మనకి దెబ్బేసేసింది. బ్యాంక్ టికెట్ బుక్ చేశారా? టికెట్ కొనాలంటే 10 పర్సులు 20 చైన్లు కొట్టాలి. సారీ, ఏది ఎక్కడ మాట్లాడాలో తెలియదురా. వాళ్ళ చేతిలో చీపురు కట్ల ఉన్నాయి, ఊట్ చేస్తారు. ఆ బుల్లెట్స్ అన్ని రైట్ సైడ్ తగిలాయి, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతాడు. పదా. ఓకే. రై, అతన్ని తీసుకెళ్ళి నువ్వు జాయిన్ చేయి. మరి నువ్వు? నేను రావడం కరెక్ట్ కాదు, త్వరగా కమాన్. ఓకే. ఏంట్రా ఏమైంది? కలకత్తా పోలీసులు నేను వెతుక్కుంటున్నారు, ఉందాకు వచ్చేసారు. మా హౌస్ ఓనర్ ఏమో నా నెంబర్ ఇచ్చేసారు. ఇక్కడ ఉండడం మంచిది కదా, వెళ్ళిపోదాం పదా. అది సరే. అతనికి ఎలా ఉంది? చాలా సేఫ్ గా ఉన్నాడు. వెళ్దాం పదా. ఏంటన్నా అయిపోయావు? రిసెప్షన్ లో అతని పేరు ఎవరు రాయించావు? అతని ఎవరు మనకు తెలిసేది కదా రాయించేది. ఇవన్నీ అతని. నువ్వు వెళ్ళి పేషెంట్ పేరు దగ్గర నా పేరు రాయించు. ఇది తీసుకెళ్లి అతను పక్కన పెట్టు. పోలీసులు వచ్చి నేనే అనుకుని అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇది మోసం కదన్నా? పర్వాలేదు, బెంగాల్ పోలీసులు అతను నేను కాదని తెలుసుకుని వదిలేస్తారు. ఈ టైం గ్యాప్ చాలు మనం బ్యాంక్కి వెళ్ళిపోవడానికి. లైన్ క్లియర్. చల్ సార్. సార్ బుజ్జి ముండ నల్లగా నిగనిగలాడిపోతుందిరా. ఓకే సార్. ఏమయ్య, నువ్వు వెళ్ళి వాళ్ళు ఇద్దరు తీసుకురా. రై, దీన్ని మన ఓల్డ్ సిటీకి తీసుకెళ్తే ఇది మన బ్యాంకాక్ దాకా తీసుకెళ్తుంది. ఓపెన్ చేసేయి. అన్నా పోలీసు. లెఫ్ట్ రైట్? లెఫ్ట్ రైట్. పదా. ఇప్పుడే రేషన్ కార్డుల గురించి సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ కంప్లీట్ అయింది. సో సార్, మేము అయ్యప్ప మాల వేసుకోవడానికి వెళ్తుంటే పట్టుకొచ్చేసాడు సార్. తర్వాత వెళ్ళొచ్చు, ముందు కారికి శంకర్.
శంకర్ అన్నాడు కొంపదీసి వాడంటావా? ఎక్కువ శంకర్ ఎక్కువ శంకర్ తొక్కుతా కలెక్టర్ గారు చెప్తున్నారు కదా ఎక్కువ. నేను వచ్చేసరికి ఆ డాక్యుమెంట్స్ అన్ని నా టేబుల్ మీద ఉండాలి, అర్థమైందా? ఏం లేదు శంకర్. చెప్పండి సార్. నీకు ఇవ్వాల్సిన చెక్ చాలా రోజులుగా నా దగ్గరే ఉండిపోయింది, అది ఇద్దామని. చెక్క ఎంత సార్? అదే ఆ 25 లక్షలు. 25 లక్షల? అదే అందులో ట్యాక్స్ కటింగ్ లు చెత్తా చెదారా లాంటివి ఉండవు కదా సార్? ఏ ఉండవు శంకర్. అయితే ఇచ్చేయండి సార్. దిగిపోతాం. అందరి ముందు ఇస్తే బాగుంటది కదా. ఎవరందరి ముందు సార్? ఓల్డ్ ఏజ్ హోమ్ లో మీ వాళ్ళందరి ముందు. మా జిల్లా కలెక్టర్ వచ్చాడు. శంకరబాబు వచ్చాడరా? రాబోదు. శంకరబాబు నువ్వు ఏమైపోయావు అని ఎంత కంగారు పడ్డావు తెలుసా? ఇప్పుడే నీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని బయలుదేరా. పోలీసు దేనికి? ఇప్పుడు ఏమైందని? అయినా కలెక్టర్ గారు తంత తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. కలెక్టర్ గారు చెక్కు మీకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ చెక్ శంకర్ కి ఇస్తున్నాను. థ్యాంక్స్. అదేంటిది అలా చెప్పేశావు? 25 లక్షలు? ఎన్ని లక్షలు అయితే మనకి ఎందుకు శంకర్ బాబు? మన పోరాటం మనకు ముఖ్యం. గోయి తీసి కప్పెట్టేత పీడదులుపోరు. అతికించుకోవడానికి కూడా వీళ్ళెక్కడ చింపేయాడు కలెక్టర్ గారు. సరే నువ్వు ఇలారా, నువ్వు ఆలోచించి వాళ్ళ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నావని తెలియక కోపంగా ఉన్నారు. నేను ఒక 10 రోజుల్లో ఇంకో చెక్ తీసుకొస్తా. ఈసారి చెక్కోద్దు సార్. అన్ని 100 కట్లు ఇవ్వండి, ఒక కట్ట చించలోగా అలసిపోతారు. గవర్నమెంట్ లో క్యాష్ అంత ఈజీ కాదు. ఓకే, ఐ విల్ ట్రై. కలెక్టర్ గారు మీరు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తుంటాం. ఓకే ఓకే. అన్నా 25 లక్షలు మ్యాటర్ కదా, ఈలలో ఎవడన్నా ఎద ఉంటాడు? వీళ్ళలో ఎదవెవడు ఉంటాడు? ప్రతి చోట ఎద ఉంటాడు. ఏంట్రా అది ఫూరీలు వేస్తారట్లా? ఏమన్నానుగా? వేయను. ఏ శంకరబాబు వచ్చాడుగా, ఫూరీలే వేస్తా. ఫూరీలు కాదురా, ఫూరీలు. ముందు పాపలకడం నేర్చుకో. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? సర్లే, చిన్నింటికి సరుకులు పంపించమన్నాను, పంపించావా? పెద్దింటికి కూడా పంపా. అక్కడికి ఎందుకు పంపావు? అది నాకు బోర్ కొట్టిందని చెప్పానుగా. నాకింకా కొట్ల. ఏమయ్యా, శంకర్ వచ్చాడు ఈ రోజు. ఆయన పప్పు మామిడికాయ ఉంటారా? ఒట్టి పప్పుకే మీరు వదులుతున్న కంపికి పక్కింటి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మామిడికాయ పప్పు ఒకటి ఎలా? అన్నా ఏంట్రా, నీకు ఈ మధ్య కోపం బాగా పెరిగిపోయింది. పెద్దోళ్ళని కూడా చూడకుండా తిట్టేస్తున్నావు. ఎప్పుడో ఎవడో ఫేకాడేస్తాడు. నన్నెవడరా ఫేకాడేది? నేనే ఆడతా ఫేకా. అమ్మని చాలా పెద్ద బిల్డింగ్ రా. అవునన్నా. అమ్మితే ఎంత వస్తాంట? 2-3 కోట్లు వస్తుంది. శంకర్ కి పాలు పక్కుడి కాఫీ తీసుకో శంకర్. థ్యాంక్స్ శంకర్. అది కాఫీ? కాఫీ కాఫీ. నువ్వు ఫస్ట్ గెస్ట్ కిద్దామని. ఇతనెవరు? నా పాత స్నేహితుడు. మీ పేరేంటండి? అడుగుతున్నాడుగా చెప్పు శంకర్. ఇప్పుడు అతని పేరు నీకు కావాలరా? పేరు అడిగితే కోపడతా ఎందుకు శంకర్? చెప్పమ్మా. పాలలో షుగర్ తక్కువైంది, నేను చెప్పను. శంకర్ కింద కోపం రాదే. ఇంతకు మీ పేరు చెప్పలేదు. డాబర్ మ్యాన్. ఇదేంటి కుక్క పేరు పెట్టుకున్నారు? మా ఫాదర్ పెంచుకున్న కుక్క చచ్చిపోతే నాకు ఆ పేరు పెట్టాడు. మీ పేరేంటి? పార్వతి. పార్వతి? అదేం పేరు? మా ఫాదర్ ఉంచుకుంది చచ్చిపోతే దాని పేరు నాకు పెట్టాడు. ఓ, మీ ఫాదరే పెట్టాడు? మనిషి పేరు పెట్టుకున్నాడు. ఇంతకి శంకర్ మీకెలా పరిచయం? ఒక కాఫీకే అన్ని చెప్పేస్తారు. ఏదో స్మెల్ తేడా కొడుతుంది, పసి కట్టేస్తా. చిన్న పొరపాటు జరిగింది, మనం ఫెయిల్ అయ్యాం, శంకర్ మిస్ అయ్యాడు. బ్లడీ బగ, బుల్లెట్స్ వేస్ట్ అయ్యని చెప్పు. నేను ఫెయిల్ అయ్యానని మాత్రం చెప్పకు. అగర్వాల్ నెవర్ ఫెయిల్స్. వాడి చావు ఇంకెంతో దూరంలో లేదు. ఐ విల్ డీల్ విత్ హిమ్.
మనుషులు ఫోటోలకి పూజ చేస్తున్నారండి. ఈ రోజు వాళ్ళందరిది తద్దినం బాబు. ఆరుగురు ఒకే రోజు చచ్చిపోయారా? అవును, అందరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు? శంకర్ బాబు ప్రాణం కాపాడటం కోసం. శంకర్ బాబు, అక్కడ మన ఊర్లో పిల్లలు ఆడాళ్లు ఉపవాసం ఉన్నారయ్యా. పూజ పూర్తి అయితే వాళ్ళు ఎంగిలి పడతారు. నువ్వు వచ్చి హారతిస్తే పూజ పూర్తి అవుతుంది. రాబాబు, ఒక్కడి ప్రాణం కాపాడటానికి ఆరుగురు చనిపోవడం ఏంటి? శంకర్ కోసం ఆరుగురేంటి? ఇక్కడున్న అందరినీ చనిపోమన్నా చనిపోతాం. వాళ్ల ఊరి వాళ్ళు ఆ 10 మందితో మొదలుపెట్టి ఈ ఆశ్రమంలో మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఇది పగలు భూత్ బంగాళగా రాత్రి భూతాల దీవిలా కనిపిస్తుంది అన్న. రోజు రోజుకి టెన్షన్ ఎక్కువైపోతుంది. పోదాం పదన్న. ఎందుకన్నా ఏడుస్తురా? పాపం బంగారు లాంటి ముసరోళ్ళురా ఆరుగురు. అన్యాయంగా చచ్చిపోయారు. ఆ చెక్కు చింపుకుని చచ్చిపోయినా బాగుండేది. దరిద్ర వదులుపులు ఎదవలంతా బతికే ఉంటారు. మంచోళ్ళు ఎంటర్ చచ్చిపోతారు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయదన్నా. ఆ శంకర్ ఎవరు? ఐదుగురు కలిసారు. ఆడి కోసం ఆరుగురు చచ్చారు. ఇక్కడుంటే సేఫ్ కదన్నా. వెళ్ళిపోదామన్నా. నేను రాను. ఆ కలెక్టర్ గారు క్యాష్ ఇవ్వాలి. నేను ఇక్కడి నుంచి కదలాలి. నువ్వు ఇలా మందు కొడుతున్నా తెలిస్తే తేడా వచ్చేస్తానా? అసలే ఆ డాబర్ గారు కుక్కల వాసన చూస్తూ మన చుట్టే తిరుగుతున్నాడు. ఏదవా, ఆడికి ఆ వాసన రాకుండా ఇదిగో ఈ తులసాకులు తెచ్చుకున్నా. పడిపోయాడు. అందరూ రండి, తొందరగా రండి. ఏమైంది? పాలకూర పప్పు పాలకూర పప్పు అని తెగదినేశాడు. గ్యాస్ వచ్చి పట్టుకుపోయింది. కొంచెం గట్టిగా కాల్పించుకోండి. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాం, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ పెట్టాం, ఎవరైనా వస్తే బాగుంది. చూస్తావేంటి, నోట్లో నోరు పెట్టి గాలుదు. ఇతర నోట్లోనా? పరంతమై 10 రోజులు కోసాలు కూడా పడుతాడు. మూతి మూసిలో పెట్టినట్టే. అవును, ఆ డాబర్ గారు ఎక్కడ? నా డౌట్ కరెక్ట్. ఇంకా మొరగను, డైరెక్ట్ గా కరిచేస్తా. ఓల్డేజ్ హోమ్ రూల్ ప్రకారం ఇలాంటప్పుడు పోలీసులు ఫోన్ చేయాలి. నీకు అస్తమానం పోలీసులు? ఇప్పుడు కావాలా గొడవ? ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? అతను ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాడు. ఏంటి, మన దోషం వస్తుందండి? ఇంకే వాసన రావట్లేదా? తులశాకల వాసన కూడా వస్తుందిలే. అవతల మనిషి ప్రాణాల మీదకి వస్తుంటే వాసన గొడవ నీకెందుకు? ఇంత లేట్ గా వచ్చేది ఏంటిది? పెద్దోడు ఇక్కడ పడేసి పట్టించుకోరా? అసలు మనుషులనా మీరు? సుబ్బలక్ష్మి, ఈయన మా తాతయ్య. మన తాతయ్య? నాకు ఆ విషయం తెలియదు. తెలుసుంటే నేనే హాస్పిటల్ తీసుకెళ్ళేవాడిని. చెప్పిందిగా, మీరు కూడా వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ గో. ఓకే. వాట్ ఎ టచ్. నీ కంపు రాకుండా ఉండటానికి నన్ను కంపులోకి తోస్తావురా? చెప్తా, రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తానరా. అసలు ఫీలింగ్స్ ఉండవు. ఎంత గ్లామర్ గా రెడీ అయ్యాను, పట్టించుకో. సారీ, అప్పుడు ఎయిర్పోర్ట్ లో శంకర్ అంటే మీరే అని నాకు తెలియదు. నేను ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం రావడం.
మా తాతగారు మీ గురించి రాత్రి చాలా బాగా చెప్పారు. ఓ, మీరు అన్యాయాన్ని సహించరంట? ఇన్సరు. అక్రమాన్ని భరించరంట? రిన్సరు. మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. మా వార్డ్ కార్పొరేటర్ ని కొట్టాలి. కొట్టేదో. ఎందుకు? కాలనీ నీట్ గా ఉంచడం లేదని చెత్తంతా తీసుకెళ్లి వాడి ఇంట్లో వేయించి మా నిరసన వ్యక్తం చేశారు. అందుకని మండను కొట్టాడు. ఏంటి నీరసం వ్యక్తం చేస్తే కొట్టేస్తారా? నీరసం కాదండి, నిరసన. అదే ఏదో ఒకటండి కొట్టేస్తాడు. పదండి రఫ్ఫని చేద్దాం. కమాన్. మీరు ఒకసారి చూసి సంతకాలు పెడితే. ఏంది పైలాన్ తోలికి వచ్చినావా? ఏం బిడ్డ దారికారివా? గుంజి కాన్బరి పెట్టినా అంటే హౌ ఇస్ ఇట్? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. జాజిలా పుట్టే సింధిలో మల్లె తీగల చుట్టే సింధిలో తేనె తీగల కుట్టే సింధిలో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సింధిలో మత్తు మందునే పెట్టే సింధిలో కొత్త దారిలో నెట్టే సింధిలో సుందరి ఈ సుందరి కుక్కినాదిరో నాజుకే మెక్కినాదిరో దీన్ని చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇద్దరో కాకే కట్టినాదిరో గుండెకేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి డ్రాక్ మీద పెట్టినాను సన్న జాజిలా పుట్టే సింధిరో మల్లె తీగల చుట్టే సింధిరో తేనె తీగల పుట్టే సింధిరో సుందరి ఈ సుందరి పిల్లవాడిని క్యూట్ గా పూరించినట్టుగా మ్యాగ్నెట్ లాంటి వంపు సొంపుని చూపి నన్ను చంపెరు ఊపి ఊపి రాపెరు ట్యూబ్ లైట్ వేసి డల్లు నైట్ ని ఫుల్ గా రైట్ చేసినట్టుగా మూన్ లైట్ లాంటి గంటి చూపుతో నా హార్ట్ లైట్ వేసరు మనసు వెయిట్ పెంచరు సై రొమాన్స్ గేట్ ని ఇకతో సై ఆ సిగ్గు సీటు ని నా సై నీ కాపీ రైట్ ని నా పేరు మీద విచ్చని నువ్వు నేను విచ్చని సన్న జాజిలా పుట్టే సింధిరం మల్లె తీగల చుట్టే సింధిరం తేనె తీగల పుట్టే సింధిరం సుందరి ఈ సుందరి కీపర్ లేని టైము చూసి ఫుట్బాల్ గోల్ కొట్టినట్టుగా కంట్రోల్ లేని టైము చూసి హెప్ నాకు చూపెరో హిప్నోటైజ్ చేశారో రైఫల్ నే లోడ్ చేసి టార్గెట్ నే కాల్చినట్టుగా లిప్స్టిక్ తో రెడ్ తీసి లవ్ సింబల్ వేసరు బాణం వేసి గుచ్చరు బావే నా లెఫ్ట్ సైడ్ కి నీ కోసం తెరిచా గుండె కిటికి ఓ దామి నైట్ ఫ్లైట్ కి ఓ హనీమూన్ స్పాట్ కి బూటీ లాంటి చోటికి సన్న జాజిలా పుట్టే సింధిరం మల్లె తీగల చుట్టే సింధిరం తేనె తీగల కొట్టే సింధిరం సుందరి సుందరి అందం తాడుతో కట్టే సింధిరం మత్తు మందునే పెట్టే సింధిరం కొత్త దారిలో నెట్టే సింధిరం సుందరి ఈ సుందరి
ఏమిటిదంతా? నేను ఎక్కడున్నాను? క్యా బోల్ రే, తుమ్హారా లాంగ్వేజ్ కిసీ కో మాలూమ్ నహీ, ఏ కలకత్తా జైల్ హై. కలకత్తా జైల్? వై యు హావ్ అరెస్టెడ్ మీ? వాట్ వాస్ ద డేట్ టుడే? జనవరి 8 సర్. January 16th, I have to be there in Hyderabad. I have to submit some important documents in the High Court. Please, meer andaru nannu porapattanu. Hechap, excuse me. I need to talk to your higher officials. Bye, Peter. Meeku disinu yes. Sir, please help me. Nenu venne velagapothe akkada chaala pedda rashtam jarugutundi. Please, tika vedekam. Please, sir. Sir, sir. ఇప్పుడు ఏం చేస్తా సార్? ఎక్కడో ఏదో తేడా జరిగింది సార్. ప్లీజ్, వీళ్ళు సెపరేట్ సెల్ లో ఉంచి ఎవరితోనూ మాట్లాడకుండా చూడాలి. వాడు దొరికే వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉంచాలి, లేకపోతే మన ఉద్యోగాలకే ప్రమాదం. కలెక్టర్ ఏంట్రా ఫోన్ ఎత్తాడు డబ్బులు తాడు, అనవసరంగా ఇరుక్కుపోయాం, టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ మాట్లేనా? ఏ పియోనా? ఈవేళ మంగళవారం, నేను ముట్టుకోనరా, ఎవరైనా పట్టిస్తే తాగుతా. దొరికారా? ఏమైంది సార్ గారు? మందు కొడుతున్నారు కదా, చూద్దామని వచ్చాం. చూస్తారంటే అడగండి. ఏం శంకర్ బాబు, నువ్వు మందు కొడుతున్నావు? కొట్టట్లే, తాగుతున్నాను. ఏ తాగకూడదా అండి? తాగకూడదు. పంచారిష్ట తాగితే తప్పే ఉందండి. పంచారిష్ట నా మీద కలిసి కొద్దు, వాళ్ళ మీద ట్రై చేసుకో. తీసుకో బాబాయ్. అవును, ఇది పంచారిష్టే. ఏంటి పంచారిష్టే? పంచారిష్టకి పీటర్స్ కచ్చికి తేడా మీ నాలుగులకేం తెలుసుదరా? నేను టెస్ట్ చేసి చెప్తాను. ఇదేంటి పంచారిష్ట లాగా తీసిగా పులపులగా ఉంది? మందులోని కొత్త బ్రాండ్ వచ్చిందా? పాత బ్రాండే పంచారిష్ట. కడుపు కొంచెం మందంగా ఉండి తాగుతున్నావు, ఏం తప్ప? ఏమండే తాకూడదా? ఎక్కడ దొరికావే నువ్వు? నన్నే అనుమానిస్తావా? అనవసరంగా శంకర్ బాబుని అనుమానించావు కదరా దరిద్రుడు. అసలు నేను చెప్తా పట్టాలి. డిస్టర్బ్ నాయిస్ డిస్టర్బ్ పెడతావు. కడుపు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? అదంట్రా స్టూపిడ్. నిద్ర అంతా పాడు చేశాడు, వేస్ట్ పెళ్ళ. అన్నా పడుకున్న ముసలి సింహాలని నిద్రలేపు. ఇంకాళ్ళు పడుకోరు, నన్ను పడుకోనేవారు. వాళ్ళు సాక్రిఫైస్ చేయలేక నేను సావాలి. అసలు నువ్వు సూపిస్తానన్న సీన్ ఇదేనా? రీల్ మారిపోయిందిరా. పద ఫోదాం. పద ఫోదాం కాదు, ఫోదాం. ఫో నీ ఫో తగలే. పద ఫోదాం. డాబరో శంకర్, రెండు ఫ్రీకి పంపండి. గోల్ తిరుద్ది. మారింది రీల్ కాదు, గళాసులు. గెలిచిన ఆనందంలో నువ్వున్నావు, ఓడిన బాధలో నేనున్నా. రేపు కలెక్టర్ వస్తాడు కదా డబ్బు సంచులుచ్చుకుని, అప్పుడేస్తా నీకు శుభం కార్డ్. ఏ ఎందుకురా, వీడి మీద తీద్దాం ఒక ఆర్ట్ ఫిలిం. మరి ఎలా చూస్తావు? ఏంటి లేపు. అది ఎవరో పూరి పిండి అనుకున్నావురా? ఓ పిసికేస్తున్నావు. ఎవరమ్మా నువ్వు ఇంత అర్ధరాత్రి వేళ? నేను కాల్ సెంటర్ లో పనిచేస్తానండి. కొంతమంది నా వెంట పడితే ఏం చేయాలో తెలియక ఇలా వచ్చేసాను. మంచినీళ్ళు తాగుతారా? వద్దండి, ఇప్పుడే మందేశాను. మందా? అదే హోమియోపతి మందేశాను. ఈ రాత్రికి నాకు నా శీలానికి రక్షణ కల్పించండి. ఏం పర్లేదు, ఈ రాత్రి నా రూమ్ లో పడుకో, పొద్దున్నే తెలిపోవచ్చు. నోర్మోయ్ అమ్మా, ఈ పోటీకి నువ్వు వెళ్ళి ఆ పెద్దవాళ్ళతో పడుకో అమ్మా, నీ శీలానికి రక్షణ ఉంటుంది. శంకర్ డాబర్, మన వాళ్ళందరికీ గుర్ఖా ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఈ రాత్రికి నా రూమ్ లోనే ఉంటుంది. కరెక్ట్, నీ రూమ్ అయితేనే సేఫ్. థ్యాంక్ యూ. వెళ్ళమ్మా,
కుక్కలా కాపలా కాస్తాడు. అలాగేనండి. పాలు చాలా వేడిగా ఉన్నాయి. పాలు నేను వేడిగానే ఉంటాం. తాగు డియర్. కొంచెం మీరు తాగి నాకు ఇవ్వండి. ఏంటి లేదు, కొంచెం తేడాగా ఉంది. పట్టుక పట్టుక పట్టుక. పనైంది. గాబరా గాబరా అయిపోయి. ఇక్కడ ఆ అమ్మాయి ఏంటి అక్కడ? ఏంటిది అలా ఏడుతుంది? ఏంటది ఏడుతుందా? ఏం చేసావా పసుకోన్నయ్? అది పసుకోన కాదు, కసికోన. అయినా నేను ఇంకా ఏం స్టార్ట్ చేయందా? ఎందుకు ఏడుతుంది? ఏం చేయలేదా? నాకున్నది ఒకే నువ్వు దోచుకోలేదు. ఒకటి కాకపోతే వంద ఉంటాయా? తొక్కలు పోతే పోద్ది. ఏంటి ఇప్పుడు చూసావన్నయ్య? డాబర్ చచ్చిపోతానంటది వీళ్ళు. ఏంటి ఆపేది? ఇప్పటికే వంద పేల్చేతలు పడేసా, ఒక్కతే చావలా. అయినా చస్తే మాత్రం నాకేంటి? నేనే పాటు చేశానంటానికి సాక్ష్యాలు ఏంటి? సాక్ష్యాలకు అంత ఇంపార్టెన్స్ ఉందా? అది లేకే కదా. నువ్వు శంకరావు కాదని తెలిసినా సరే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. నా దగ్గర సాక్ష్యమే ఉన్నట్టయితే ఏనాడు నిన్ను పోలీసులకు అప్పచెప్పుండేవాడిని. అందుకునేనా ఇది నాకిచ్చేళ్ళింది? ఏంటి సాక్ష్యం చూడు. ఇదంతా నేనే చేశానా? లేకపోతే ఇందులో ఎందుకు వస్తాయి? చూస్తుంటే ఇది కొంచెం అలాగే ఉంది గానీ కానీ బాడీకి ఏమాత్రం. ఇది పోలీసు కప్పు చెప్తాను వాళ్ళు నిన్ను. శంకర్ డాబర్ ఏడు. డాబర్ శంకర్ వాట్ ఈస్ దిస్? నాకు పోలీసులన్నా పెళ్ళాలన్నా చచ్చేంత భయం. ఇక నుంచి నువ్వే శంకర్వి. నేనేం చెయ్యాలి? అన్ని మూసు కూర్చోవాలి, లేకపోతే ఈ ఆర్ట్ ఫిల్మ్ అవార్డ్స్ కి పంపిస్తా. ఎప్పటి వరకు నాకు ఈ మూత ప్రోగ్రామ్? కలెక్టర్ క్యాష్ ఇచ్చేంత వరకు. మలే ఏమైపోయి వీడు? రే మలే. నీ మళ్ళీ కింద స్కార్పియోలో ఉన్నాడు. వాడితో పాటు వస్తావా? వాడిని వెతుక్కుంటూ వస్తావా? శంకర్, 3 ఇయర్స్ వెయిట్ చేశా, ఇంకా నా వల్ల కాదు. దిస్ టైమ్ యూ డోంట్ హ్యావ్ చాయిస్. మనీ. నీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో నీ మనుషులకి షేవ్ చేసేది నా వాళ్లే. చూసావుగా కత్తులు ఎక్కడున్నాయో? నేను చిన్న సిగ్నల్ ఇస్తే చాలు, ఒక్కడు కూడా మిగిలాడు. ఇవనా? చెప్పు నీకేం కావాలి? ఫస్ట్ టైం శంకర్ నోట్లోంచి నీకేం కావాలని వచ్చింది. నీలో చాలా మార్పు వచ్చింది. గుడ్, సరే నాకు కావాల్సింది చెప్తా. 1, మీ ఊరి వాళ్ళ 10 మంది వేలిగుతులు. 2, లాయర్ దగ్గర కేసు వాపస్ తీసుకోవాలి. 3, నేనిచ్చే 25 crores తీసుకుని ఈ కంట్రీ వదిలేసి వెళ్లిపోవాలి. 25 crores? 25 కోట్ల? Yes. ఇవి 15 crores తీసుకో, మిగతా 10 crores పేపర్స్ వచ్చి తీసుకెళ్ళు. రే మళ్ళీ తెచ్చేరా బాక్స్. కార్పొరేట్ డబ్బులు తీసుకున్నాడు, ఏం చెప్పినా చేస్తాడు, ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. ఎ స్వీట్ వార్నింగ్. బాయ్.
ఒక్కడికేనా? ఈ పెద్దోళ్ళు కొంత ఇస్తాను, కొంత నువ్వు ఉంచుకో, మిగతా దాంతో నేను సుబ్బలక్ష్మి. ఏంటి శంకర్ గారు సూట్ కేసు? క్యాష్ ఎంత? 15 లక్షల. కోట్లు ఎవరిచ్చారు సార్? ఎవరైనా ఊరిని ఎత్తారేంటి? ఇప్పుడు 10 మందితో పడాలి మేము. వెళ్ళి ఆ శంకర్ ఊరోళ్ళు పిలు. శంకర్ అంటే మీరే కదా సార్. అంత బోర్ యాక్సిడెంట్ ఎందుకు సార్? ఇక్కడ ఎవరూ లేరు, నిజాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకు లేండి సార్? షార్ట్ నుంచి నాలాంటి అదే ఎవడన్నా విన్నాడంటే ఆడి జీవితం కూడా శంకరాగిపోద్ది నాలాగా. ఏం పర్లా, వెళ్ళి 10 మందిని పిలు. వెళ్ళంటే ఇలా ముస్తాబే వస్తున్నారు. ఏం శంకర్ బాబు, నువ్వు ఇంకా రెడీ కాలేదా? టైం అవుతుంది, మనమంతా క్లబ్ కి వెళ్ళాలి కదా. ఈ వయసులో మీరు క్లబ్ ఏంటి? అయ్యో, క్లబ్ అంటే లైన్స్ క్లబ్. ఈ రోజు నీకు సన్మానం కదా. సన్మానం చేయించుకోరు, నాకు ఇష్టం లేదు. అలా అనకు శంకర బాబు, సన్మానం కోసం కాకపోయినా వాళ్ళు ఇచ్చే 4 లక్షల కోసమైనా నువ్వు రావాలి. 4 లక్షల? కోట్లు కొట్టేసావు కదరా, లక్షల కోసం కక్కుర్తి ఎందుకు? కోట్లు ఉన్నాయి కదా అని లక్షల్ని నెగ్లెక్ట్ చేయకూడదరా. ఏ మనసులో కూడా అనుకోకూడదా సార్? కూడదు. అలాగే టైం అవుతుంది, సార్ రెడీ చేసుకో. అదండి పదండి పదండి. నిలవేం శంకర బాబు, అంతా నిలబడిపోయారు కదా, ఇంటికి వెళ్ళిపోవడానికి షో అయిపోయినట్టుంది. ఇక్కడంతా నీ కోసమే ఎదురు చూస్తున్నారు కదా, నువ్వు వచ్చావని లేచా. నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు శంకర్, ఈ శంకర్ గారు ఒకడు నన్ను తగులుకున్నాడు. అందరికీ నమస్కారం. మనమందరం ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి, పేరు శంకర్. అతను మొన్నటిదాకా సమాధానాల కోసం వెతుకుతున్న ప్రశ్న, ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకి అతనే సమాధానం. ఎవరి శంకర్? ఆయన గురించి తెలియని వారి కోసం ఈ ఏవి. రాయలసీమలోని ఓ మారుమూల గ్రామం నీరూరు. పేరులోనే నీరుంది, ఊర్లో మాత్రం లేదు. రేపు బావుంటుందని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కరువు ప్రాంతం. ఇక్కడ ఓ సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన సామాన్యుడు కొణిదల శివశంకర వరప్రసాద్. నా పేరు వీర్రెడ్డి, నీరూరు మా ఊరు కాదు. నేను ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆ ఊరు పంచాయతీలో మొట్టమొదటిసారిగా శంకర్ గారిని చూశాను. సరే, భూములు అమ్ముకోకూడదు అనేది మీ ఊరు కట్టుబాటే. కట్టంగా ఇచ్చిన పొలాలు కూడా అమ్ముకోకూడదు అంటున్నారే మా పిల్లలు. మీ ఊరు కల్లుడు కావడం మేము చేసిన తప్ప ఏంది? ఇప్పటికే ఆ కార్పొరేట్ కంపెనీ వాడు ఈ చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాల్లో పొలాలన్నీ తీసేస్తున్నాడు. అందుకే ఈ ఊళ్ళో ఒక గుప్పెడ మట్టి కూడా వాళ్ళకి పోవడానికి వీల్లేదు. నీకు డబ్బే అవసరం అనుకుంటే ఇంకో రైతు కమ్మప్పా, వ్యవసాయం బతుకుంది. అంతేకాని ఆ కార్పొరేట్ కంపెనీ వాడికి వద్దప్పా, చచ్చిపోద్ది. రైతు బియ్యం లేక చేస్తా ఉంటే భూములు అడుగుంటాడయ్యా స్వామి. అయినా పనికిరాని భూమి ఎవడుకుంటే ఏంది? మాకు కావలసింది డబ్బు. అది కాదప్పా నానా. చూడండి, చెల్లని నోట్లుంటాయి కానీ చెల్లని భూములుండవు. ఇప్పుడు అవసరానికి అమ్ముకుంటారు. రేపు ఇదే నేల మీ కళ్ల ముందు కోట్లు పలుకుతుంటే అయ్యో అనవసరంగా అమ్మేసుకున్నామని బాధపడతారు. భూమిని మించిన భీమా లేదు. ఆ దస్తావేజులు చాలు మీరు మీ కుటుంబం గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా బతకటానికి. నిజమే, సాగుంటే నువ్వు చెప్పినట్టే చెయ్యొచ్చు, కానీ ఏది, ఇక్కడ నీళ్లేవే. సాగులేదని భూమిని అమ్ముకుంటే సాకలేదని అమ్మని అమ్ముకున్నట్టే. అందరూ వ్యవసాయం చేయలేక చచ్చిపోతూ ఉంటే మీ ఊర్లేంటయ్యా? వ్యవసాయం వ్యవసాయం అని పడిచేస్తున్నారు, అవసరమా? వ్యవసాయం వ్యాపారం కాదు, బాధ్యత. రాజు పాలించడం, రైతు పండించడం బాధ్యతని మన వేదాల్లోనే ఉంది. అయినా ఇక్కడ నీళ్లేవని ఎవరన్నారు? నేను హైడ్రాలజీ చదివాను. ఈ నేల కింద జలుంది, అది ఎట్టించి ఎటుతుందో తెలుసుకోగలిగితే ఈ జిల్లాలో ఉన్న చేలనటికి ఇక్కడి నుంచే నీళ్లు అందివచ్చు. 6 నెలల సంది ఇదే కదా చెప్తుంటా, ఆశలు కూడా పడలేక అలిసిపోతున్నావప్పా. పోనీ, నా మాట వింటారా? నేను ప్రొఫెసర్ ని, శంకర్ తో పాటు వచ్చిన వీళ్ళిద్దరూ కూడా నా స్టూడెంట్సే. ఇది మీ ఊరి శాటిలైట్. ఇదంతా ఈ భూమి అడుగు భాగం. ఇక్కడ తెల్లగా ఉంది చూసారా, వాగు గొప్ప జలనిధి. అందుకే ఈ ఊరు నీరూరైంది. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్లకు అవసరమైంది. నిజానికి వాళ్లకు కావాల్సింది మీ పొలాలు కాదు, ఈ భూమి కిందున్న జలాలు. సరే, ఆ వాగు ఎటెళ్తుంది, ఎంత లోతుంది, పైకి రావడానికి ఎంత ఇలుంది, ఇవన్నీ తెలిసేదాకా కంపెనీ వాళ్ళు ఉంటారా? వాళ్ళు వేరే ఊరు ఎత్తుకుంటే పోతే మా గతే ఏంది అంట, కాదు ఏంది అంట. నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆ వాటర్ సోర్స్ గురించి తప్పకుండా తెలుసుకుంటాను. సరే, మీ బాధ ఏదో మీరు పడండి, అంతవరకు మా పిల్లల్ని ఏడనే వాళ్ళ పుట్టింట్లో ఇడిచి వెళ్తాం. మీరు నీరు చూపించాక అప్పుడు వచ్చి తీసుకెళ్తాంలే. రండియా, రండి, తొందరపడకండి. అప్పుడేదో నీరు మీరు పథకం పెడతానంటున్నాడుగా, అప్పుడు వచ్చిందండే. మీకేం కాదమ్మా, నన్ను నమ్మండి. సాయి, నువ్వు కొంచెం రైట్ కదా అన్నయ్య. పాలు
అక్కడ పెట్టు. కార్పొరేట్ సెక్టార్ అనేయా, కార్పొరేట్ వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు అంటారు, అసలు ఎవరు వాళ్ళు? మన సంపదని చిల్లర డబ్బులకు దోచేసి డాలర్స్ లో తిరిగి మనకే అమ్మేవాళ్లు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడే కార్పొరేట్ వాళ్ళు. అమ్మా హరిత, ఇట్రా ఏంటన్నా? ఇది ఒకసారి విను. ఆ చైన్ ఎవరిది? మన బొప్పతనాయుడిది. చేను అమృద్ది శంకర్ బాబు. అది నర్సిరెడ్డిది. అదెవరిది? అది మందాప. మాట అడగాల్సింది మేము. ఎవరు మీరంతా? మా భూముల్లో మీ పనేంటి? కంపెనీ నుంచి మీకు ఏమైనా డబ్బులు రావాలా? రిజిస్ట్రేషన్ అప్పుడే బ్యాలెన్స్ క్లియర్ చేశారే, 3 నెలల తర్వాత వచ్చి మామంటారేంటి? డబ్బులేంటి, రిజిస్ట్రేషన్స్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? మా భూమి మేము ఎవరికి అమ్మలేదు. జస్ట్ మీరు రాంబాబు, ఈ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్ జిరాక్స్ తీసుకురా. వీళ్ళెవరూ కాపురాలకు పుట్టలేదు, కార్పొరేట్ కంపెనీలకు పుట్టారు. ఎవరైనా అన్నం ముద్దలు తిని బతుకుతారు, వీళ్ళు శవాల వేలు ముద్దలు తిని బతుకుతున్నారు. వదిలిపెట్టం, ఇంతమంది ప్రాణాలు తీసిన వీళ్ళెవరిని వదిలిపెట్టరు. దీనికోసం ఎంత దూరాన్ని వెళ్తారు?
ఏంటండి ఇది? మేము రౌడీలం కాదండి, రైతులం. మా ప్రాబ్లమ్ ని కలెక్టర్ గారు చెప్పుకోనివ్వండి. సార్ 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 ఒక్క నిమిషం ప్లీజ్, మా కోసం ఒకళ్ళు ఒకళ్ళు రండి. సార్ మేమంతా నీరూరు రైతులం. ఆ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు వచ్చి మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నాం, ఇది లంచ్ అవర్ అని తెలియదా? ఈ లంచ్ అవర్ లో మనకిచ్చిందే రైతులు సార్. అందులో ఒక్క నిమిషం వాళ్ళ కోసం ఇవ్వలేరా? ఓకే ఓకే, మీ ప్రాబ్లమ్స్ అన్ని ఓ పేపర్ మీద రాసి అందరు సిగ్నేచర్స్ తీసుకుని ఆఫీసులు ఇచ్చేయండి, నేను వచ్చి చూస్తాను. సార్ నీకు ఒక ఊరి వాళ్ళం సార్. ఇప్పుడు హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో మంచి లైఫ్ ఉందని వెళ్ళిపోతావు కదా, మార్చుకుంటే మారిపోయే ఊరు, దానికోసం లైఫ్ మీద పాటు చేసుకుంటావు? సార్ మనం అమ్మ దగ్గర ఉండకపోవచ్చు, కానీ అమ్మ కడుపుని మించిన అడ్రస్ ప్రూఫ్ మరొకటి లేదు. ఊరు కూడా అంతే సార్, తల్లి గర్భం మారదు. ఇప్పుడు ఏం కావాలి? మా ఊరు మాకు కావాలి, మా చెవులు మాకు కావాలి. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు మనుషులు చంపి మరీ వేలు ముద్రలు తీసుకున్నారు. వాళ్ళే చంపారంటే సాక్ష్యం ఏంటి? మా నాన్న శవం, మా నాన్న ఎస్ఎస్ఎల్సి చదివాడు సార్, దానికి సంబంధించిన సర్టిఫికెట్ లిపి. వేలు ముద్ర వేయాల్సిన అవసరం ఆయనకేంటి? ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి సార్? చూడు, నిన్ను ఆ కార్పొరేట్ అగ్రవాల్ దగ్గరికి తీసుకెళ్తాను, చెక్కిస్తారు, సెటిల్ అయిపో. అన్నం తినేవాడు ఎవడో ఇలా మాట్లాడ్డు, గడ్డి తినాలన్న రైతు కావాలి సార్. చెల్లిలా, తోడబుట్టిందా నీలాగే ఊరికి పుట్టిందా? నాలికి నరం లేకపోయినా మాటకు సంస్కారం ఉండాలి, నేర్చుకో. కాకి కాలనే పట్టుకుంటావా? నీలాంటి రైతుల్ని రచ్చగొట్టడం పుచ్చగించడం రెండు తెరికే. సార్ ఏంటి అది? అవి అవి మా నాన్న ఒరిజినల్ సర్టిఫికేట్ సార్. మనిషిని చంపేశారు, చదువులు కూడా చంపేస్తారా? పాపారా. అందుకే ఈ రోజుల్లో జిరాక్స్ బతుకులు బతకాలి, ఒరిజినల్ గా ఉంటే ఇలాగే కాలిపోతాం. పోలీసు వాళ్ళ కుక్కలు కూడా మేము విలువిస్తావురా, కానీ నువ్వు ఆ కార్పొరేట్ కంపెనీల కాపల కుక్కవి. ఆ యూనిఫామ్ తీసేసి వెళ్లి వాళ్ళ యూరియస్ క్లీన్ చేయి. బిడ్డకేం కాదు కదా. పట్టి తడవటం మానకూడదు, నీళ్లతోనూ కన్నీళ్లతోనూ మట్టి మాత్రం తడవాలి. మన భూమి, మన ఊరు, మన నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. వీడు నన్ను చంపేసినా సరే అక్కడ విత్తు మొలవాలి, రైతు బతకాలి, బతకాలి, రైతు బతకాలి. చూడండి, ఆ ఎదురు ఏడుపు వినపడదు, అది వినిపించడానికి మీడియా ఉంది, అదంటే చిన్న ఛానల్, ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు ఉన్నాయి. నెంబర్లు ఇస్తాను, వాళ్ళ కాంట్రాక్ట్లకు వెళ్ళండి, లేదంటే శంకర్ని చంపేస్తాను. ఆ నెంబర్లు ఇవ్వయ్యా. దినప్రభా. నమస్కారం అండి, మేము నీరూరు రైతులు మాట్లాడుతున్నాము. చెప్పండి, ఏమైనా జరిగిందా? మా శంకరాన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారండి. ఈ రోజుల్లో మాక్సిమం అరెస్టులు అన్ని అన్యాయంగానే జరుగుతున్నాయి. ఏదన్నా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే చెప్పండి. ఇంట్రెస్టింగ్ అంటే ఏంటండి? జనానికి కావాల్సినవి. రైతు సమస్యలు జనానికి అక్కర్లేదా అండి? ఎవడికి కావాలయ్యా, సమస్య కూడా స్పైసీగా ఉండాలి. మంత్రి గారి ఇంటి మీద రాళ్ళేయండి, గంటకోసారి టెలికాస్ట్ అవుద్ది. రైతులందరూ కలిసి రైలు తగలు పెట్టండి, 10 నిమిషాలకోసారి టెలికాస్ట్ అవుద్ది. రైతులకు అలాంటివి రావే, మీకు ఏదొచ్చో అది చెయ్యండి అయ్యా. అయ్యా, లాకప్ లో శంకర్ని ఏ క్షణంలో అయినా చంపేయచ్చు, అదే గానీ జరిగితే ఫస్ట్ మాకే చెప్పండి, మీకు ఏ రేంజ్ లో పబ్లిసిటీ ఇస్తామో చూడండి. రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు, గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు,
చేర్చునాధుడెవ్వరు అది జరగాలంటే మన ఊరికి జరిగిన అన్యాయం దేశం అంతా తెలియాలి. అన్ని టీవీల్ని పత్రికల వాళ్ళని మన ఊరికి రప్పించాలి. భూమిని నమ్మిన వాడి ఎడుపు భూమంతా వినపడాలి. అది జరగాలంటే మనం అనుకున్నదే చేయాలి. వాళ్ళ దృష్టిలో రైతు చేతకాని వాడే కావచ్చు, కానీ చేవ తెచ్చిన వాడు మాత్రం కాదు. ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాస్ సూసైడ్, ఆత్మహత్యలు. నా పేరు రాజు, డిటీవీ రిపోర్టర్ని. ఆ సంఘటన రికార్డ్ చేసింది నేనే. ఆ రాత్రి వాళ్ళు వచ్చి బాటిలింగ్ కంపెనీ ఏరియాకి నన్ను తీసుకెళ్లారు. రండి వద్దండి, ఇది కరెక్ట్ కాదండి, మీకు అన్నం పెడతాం, నా మాట వినండి. మా మతంలో ప్రాణం తీయటం ప్రాణాలు తీసుకోవటం రెండు పాపమే, కానీ తప్పదు. మా ఊరి గురించి చావు తప్ప ఏదీ చెప్పదు. ఈ నీళ్లలో మా నెత్తురు కలుపుతున్నాం. ఫ్యాక్టరీనే మొదలైతే మీరు తాగేది రంగు నీళ్లు కాదు, మా రక్తపు నీళ్లు. మా శంకరాన్ని విడిపించండి, మా భూముల్ని మాకిప్పించండి, మా కన్నీళ్లను కూల్ డ్రింక్ లాగా మే ఫ్యాక్టరీని ఆపించండి. ఇది మా చివరి కోరిక. కోత కోసి రైతుకు సహాయం చేసి కొడవలి, పీక కోసి సహాయం చేస్తుంది. ఆయువంత చూడు ఆర్తనాదమాయే, గొంతు కోసుకుంది ఆకలి. 70 ఏళ్లు దాటిన వృద్ధుల నెత్తురుతో తడిసిన నీరూరు నేల చరిత్రలో మరో బ్లాక్ డే. అసెంబ్లీ పార్లమెంట్ మౌనం పాటించాయి. తీర్పు వెలువడే వరకు నీరూరులో కోలా ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. జరిగిన పరిణామాల మీద నివేదిక తయారు చేసే బాధ్యత కృష్ణమూర్తి కమిటీకి అప్పగించింది. శంకర్ని విడుదల చేసింది. చనిపోయిన గ్రామస్తులు 6 ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల ఎక్స్గ్రేషియాని గ్రామస్తులు తిరస్కరించారు. ఆ ఊరంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంది. కేసు తేలే వరకు మగవాళ్లెవ్వరూ ఆ ఊరిలో ఉండకూడదని, నీరూరు తరపున కోర్టులో పోరాడే బాధ్యతని శ్రీ శంకర్ గారికి అప్పచెప్పింది. కేసు నడిపించడానికి కావలసిన ఆర్థిక వనరులు శంకర్కి సమకూర్చడానికి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి కూలి పనులకు మగాళ్లంతా వెళ్లిపోయారు. పైరు పండుతుందా ధారలైన కంటి నీటితో. కేసులో అతి కీలకమైన కొందరు వృద్ధుల్ని తీసుకుని శంకర్ హైదరాబాద్ లోనే ఉంటూ హైకోర్టులో పోరాడుతున్నాడు. ఇది జరిగి 3 ఏళ్లైంది. 100 కోట్ల నల్ల డబ్బున్న ఒక మల్టీనేషనల్ కంపెనీతో 1,000 రూపాయలు చూడని రైతు పోరాటం ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ నీరూరు యువకులు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో చూద్దాం. శంకరన్న బాగున్నావా? నేను రహీంని. చెన్నై రైల్వే స్టేషన్ లో కంపార్ట్మెంట్ క్లీన్ చేస్తున్నానన్నా. తొందరగా కేసు గెలిపించన్నా. మన ఊరు వచ్చి వ్యవసాయం చేయాలని చాలా ఆశగా ఉందన్నా. శంకరన్న బాగున్నావా? నేను ఇక్కడే వైన్ షాప్ లో పనిచేస్తున్నా ముంబై. ఇక్కడ అస్సలు మర్యాద లేదన్నా, కుక్కలా చూస్తున్నారు. నాది వదిలే అన్న, మనమే గెలుస్తాం కదా. అందరిని అడిగానే చెప్పన్న, మా అమ్మకి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుండన్న. నువ్వు మాట్లాడితే తనకు ధైర్యంగా ఉంటుంది. అన్న నేను గోవిందప్పు కొడుకు, ఇక్కడ డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నా. మట్టి పిసుకుని చేతులతో కుళ్ళి కడుగుతుంటే ఏడుపు వస్తుందన్న. ఊరు వచ్చేయాలని ఉంది, తొందరగా కేసు గెలిపించన్న. ఇది 400,000 రూపాయల చెక్. ఇవి కేవలం డబ్బులు కావు. ఇలా ఎక్కడెక్కడో బ్రతుకుతున్న వాళ్లందరూ కలిసి సంపాదించిన కన్నీళ్లు, వాళ్లు పంపిన ఆశ మా క్లబ్ ద్వారా కలెక్ట్ చేసి ఇప్పుడు శ్రీ శంకర్ గారికి అందజేస్తున్నారు. ఒక మాట, ఒక మాట, ఒక ఊళ్ళో మగాళ్లందరూ అమ్మా నాన్నల్ని, భార్యా బిడ్డల్ని, అక్కా చెల్లెల్ని అందరినీ వదిలేసి ఎక్కడో బతుకుతున్నారంటే శంకర్ ఉన్నాడన్న ధైర్యం, ఆ మనిషి మీద వాళ్లకున్న నమ్మకం. మిస్టర్ శంకర్ ప్లీజ్.
ఇందులో 2,400 రూపాయల చిల్లర ఉంది. వాళ్ల కష్టాన్ని మార్చడం ఇష్టం లేక అలాగే ఇస్తున్నా. ఏమైంది? ఆ కాగితాలు మీకు ఎప్పటికీ రావని చెప్పమన్నా అన్న. మీ డబ్బు మీరు తీసుకోండి. హలో సార్, ఎక్కడికన్నా? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? లొంగిపోతాన్రా, చాలా తప్పు చేశాను. ఆ శంకర్ గురించి తెలిసాక నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. హలో, ఏమైంది? ఓల్డేజ్ హోమ్ లోకి రౌడీలు వచ్చి ముసలి కొడతానటన్నా. తిప్పరా ఆటోని. ముద్ర వేయలేదని ముసలి ఫోన్ కూడా చూడకుండా ఎలా కొట్టారో చూడు బాబు. అంబులెన్స్ ఫోన్ చేశారా? మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేయి. రండి బాబాయ్. అంబులెన్స్ ఎక్కించరా? ఎక్కించో, ఎవడడ్డు వస్తాడో చూస్తా. రండిరా. Thank you.
మనకెందుకన్నా ఈ గొడవలు? రాన్న పోదాం. శంకర్, శంకర్, ఈ క్షణం నుంచి నేనే శంకర్. కేసు తేలే వరకు ఆ శంకర్ ని అక్కడే ఉండని. అతంది రైట్ వే, నాది వన్ వే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. ఒక్కొక్కళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి వరి కంకులకు ఎరువుగా వేస్తా. వాడే వాడే చెప్పు. నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? ఏయ్, పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ నీది, కార్పొరేషన్ నీళ్లు తాగిన బాడీ నాది. పెట్టుకోకో. ఏంట్రా కొత్తగా కనిపిస్తున్నా? ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. చూస్తారా? వెయిటింగ్. వస్తా నాయస్ రావు. అలాగే తమ్ముడు. ఎక్కడ రాజా? తమ్ముడు గురించి అడిగితే తలదించుకుంటున్నావేంట్రా? తమ్ముని ఎవడో కొట్టాడంట అన్న. అప్పటి నుంచి రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ లెక్క గదిలో నుంచి బయటికి రావట్లేదన్న. ఎవడో వచ్చి మా తమ్ముడిని కొట్టిపోతుంటే మీరేం పీకుతున్నారా? మేమంతా బిర్యానీ నీకే కొట్టిపోయినామన్నా. ఇంత లోపల వాడు వచ్చి కొట్టెళ్ళిపోయాడు. ఎవడాడు ఎవడాడు? హలో. బోరా బండ బుజ్జిని రాజా. బోరా బండ బుజ్జి? బోరా బండ బుజ్జి కాదు, బోర బండ బుజ్జి. ఏం కావాలి? నా తమ్ముడిని కొట్టావంట. హలో హలో, ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. హలో. కామెడీ లొద్దు రాజా, సీరియస్ మ్యాటర్. నీ గర్ల్ ఫ్రెండ్ అందంగా ఉంది, అది ఇప్పుడు నా దగ్గర ఉంది. సార్ సార్ ప్లీజ్, తనేం చేయకండి సార్. మీరు ధనం పెడతాను, చెప్పండి సార్ నేనేం చేయాలి. అయితే తొందరగా రా. అలాగే సార్, తప్పకుండా సార్. అన్న వచ్చిండు. ఎందుకు లచ్చి అంత టెన్షన్? నేను వచ్చేసేదా? గంటలో ఎంత చిక్కిపోయావు? దాని రాజా రొమాన్స్ లాపో, ఇది పార్కు కాదు నా కొంప. సార్ అసలు జరిగింది ఏంటంటే, రాజా నా తమ్ముడని తెలియ కొట్టుంటావు. తెలిసే కొట్టాను. సరే అయింది, ఏదో అయింది, కాళ్ళు పట్టుకుని వెళ్ళిపో. అలాగే సార్. కాళ్ళు పట్టుకున్నా, వస్తా రండి. ఓయ్ రాజా. ఏంటి బుజ్జి? నేను చెప్పింది నీ కాళ్ళు నువ్వు పట్టుకుని ఎక్సర్సైజ్ చేయమని కాదు, నా తమ్ముడి కాళ్ళు పట్టుకుని ఎక్సర్సైజ్ అడగమని. అదిగో నీకు తెలివినట్టుగా ఉంటుందని నా తమ్ముడు కాళ్ళు కూడా దాపు కూర్చున్నాడు. ఓ పని చెయ్. ఏంటి? ఈసారి నువ్వు పట్టుకో, నాకు వేరే పని ఉంది, పదండి. రాజా నీ కామెడీగా ఉన్నట్టుంది మ్యాటర్. జోలికి వెళ్ళొద్దనా? ఏ ఆడు శంకర్ కాదనా? కత్తిసీను. కత్తిసీనా? ఆడెవడు? పదేళ్ల కింద చెంచలో జైలు ఉన్నప్పుడు చూసినానా, చాలా డేంజర్ గాడు. ఏమి రాజా, నీ పేరు శంకర్ కాదు కత్తిసీన్ అంటున్నాడు వీడు? ఎవడి కొత్త న్యూస్? ఎవడరా కత్తిసీను? ఎవడో పోరం పొగ్గాడు పేరు చెప్పి శంకర్ని శంకర్ కాదంటారేట్రా? ఎవడరా కత్తిసీను? చొచ్చుగాడు. మీరున్నారు సార్, మీకేం తెలీదు, వీడెవడో ఏదో వచ్చేసి మిమ్మల్ని కత్తిసీన్తో పోలుస్తాడండి. వాళ్ళు చెప్పింది కరెక్ట్, నేనే కత్తిసీను. ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదండి. ఇప్పుడు చెప్పానుగా. అయితే ఇప్పుడు చూడండి. ఓకేనండి, నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా, గ్యారంటీ. రూమ్ లో ఉన్న బయట తీసుకొచ్చి ఏమి లొల్లి కాలు మోపిస్తున్నా లేదా చెప్పు, లేకుండా రూమ్ లో పోతా. వద్దురా, పట్టిస్తా. రాజా పట్టుకో. ఎలా పట్టుకుంటాడు? ఆయన కొట్టింది కత్తిసీరా శంకరా అనేది క్లారిటీ రావాలి కదా. ఒక్కలో క్లారిటీ నాకే రాలా. ఆడికేమవుతుంది? వస్తుంది రాజా, తప్పకుండా వస్తుంది. మెయిన్ రాజా ఒకేసారి ఇలారా. ఓకే. ఏంటి? అప్పుడు ఎలా కొట్టావో అలా కొట్టు. మళ్ళీ కొట్టనా? రాజా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, కొట్టాల్సింది నన్ను కాదు నా తమ్ముణ్ణి. తమ్ముడు రారా. ఒరే తొందర రారా బాబు, పాదయాత్ర చేస్తున్నాం. కొట్టండి. అలా
వాళ్ళకి కనబడుతున్నా. ఏమైంది రాజా? అరే మొన్న ఏ చేత్తో కొట్టిండు, ఇప్పుడు ఏ చేత్తో కొడుతుండు? ఏం తమాషాలు అవుతున్నాయా? తప్పించుకుందామని చూస్తున్నావా? ఇడిచిపెట్టను బిడ్డ. కల్పించు, క్లారిటీ లేకుండా పోయింది. అప్పుడే చెయ్యి, ఈ చెయ్యి, ఏ చెంప, ఈ చెంప కుట్టు రాజా. ఇందాక పట్టుకున్నానుగా. అయ్యో అవి నీ కాళ్ళు రాజా, పట్టుకోబోదు మా తమ్ముడి కాళ్ళు. వదిలే, ఎవరిదో కొన్ని కాళ్ళు పట్టుకున్నావు కదా, పంపించాయి. ఆడొకని కొడితే రెండు కిడ్నీలు బయట పడ్డాయి, మళ్ళీ లోపల పెట్టని కుదరలే. ఏమిటా నీ ఓవర్ యాక్షన్? అరే నర్సి, ఏం జరిగింది రాజా? అర్థం కాలేదు. నువ్వు వెళ్ళు, అర్థమైతుంది. ఏ ఎక్స్ట్రా చేయమాకు, ఏమైంది? వెళ్తే వచ్చానయ్యా. ఏంటి, ఎవడైనా కొడితే పళ్ళు రాలుతాయి, ఈయన కొడితే ఏంట్రా కళ్ళు రాలుతున్నాయి? అరే వెకెట్ వేసేరా రాజాని. హలో, హలో, ఒరే మమ్మల్ని వదిలేసి అందరూ వెళ్ళిపోతారా? రాజా, అందరూ వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపో. కాళ్ళు పట్టుకునే అవసరం లేదు, అమ్మాయి కూడా వెయిటింగ్ లో ఉంది. నేను వెళ్ళ, కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా. అక్కర్లేదని చెప్పాక రాజా, వెళ్ళిపో. నేను వెళ్ళను, కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా. ఏంటి రాజా దౌర్జన్యం? వెళ్ళ మీదకి వచ్చి వెళ్ళిపోండి రాజా. ఏమండి, మా ఆడవాళ్ళు వచ్చే టైం ఏందండి? దయచేసి వెళ్ళిపోండి సార్. అబ్బో నీచ్, ఆయన వట్టమంటుంది, ఆయన కాళ్ళు. అవునా? మరి మొక్కి చావచ్చు కదరా, మొక్కి చావచ్చు కదా. ఇక వెళ్ళిపోండి సార్. న్యాయానికి రోజులు లేవు సార్, మానవత్వం చచ్చిపోయింది సార్, రౌడీలకు రక్షణ లేకుండా పోయింది సార్. నిన్నటి దాకాశిలనైనా నీ పదము సోకి మనిషిగా మారా. ఇంకా వెళ్ళిపోడు సార్. ఇంకేం పట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీరు? రాజా అబ్బో బైగన్, నువ్వు రూమ్ లోకి రారా. ఏంట్రా, నువ్వు కూడా పట్టుకోవాలా? నిన్న శంకర్ అంటున్నారు, కత్తిసేన అంటున్నారు, నేనేమని పిలవాలి? నీకు మాస్ ఇష్టమా, క్లాస్ ఇష్టమా? మాస్. అయితే నీకు కత్తిసీనే కరెక్ట్. చల్
సొగసుల్ని చూసా పట్నం, సొగసుల్ని చూసా రెండు ఒకటైతే నువ్వేనా. హలో బాబాయ్, నేను శంకర్ని. ఆ శంకర్ బాబు, పొద్దున నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మొత్తం కూరగాయలు వచ్చేసాయి. నేను వాళ్ళు ఒకటి వస్తే సరిపోతుంది. అది కాదు బాబాయ్, నేను చెప్పేది విను సార్. నాంటి ఓల్డేజ్ హోమ్ లో సీను. సీను కాదు, నా పేరు శంకర్. నువ్వు సీను కాదని నాకు తెలుసు. నీకెలా తెలుసు? పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నాను. సీను గాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? అయితే చెప్పు, ఫోము చూచాయే వాణ్ణి కత్తం చేయాలి. చెప్పను. నువ్వు అతన్ని చంపేస్తే నేను తను కాదు అని నిరూపించుకోవడం ఇంకా జరగదు. అయితే ఒక పని చేయి, నిన్ను ఇక్కడి నుంచి బయటకి పంపిస్తా. నా మనుషుల్ని తోస్తారు, వాళ్ళకి వాడిని అప్పచెప్పి వెళ్ళిపో. మేం వాళ్ళు ఏం చెయ్యాలో అది చేస్తాం. టికెట్స్ చెప్పేశాను, నువ్వు సాయంత్రం రెడీగా ఉన్నావు, మా పోలీస్ వెహికల్ వేసుకు వచ్చేస్తాను. ఏంటి మళ్ళీ పూలా? అయిపోయిందా ఫోనా? పనిచేసే వాళ్ళందరికీ ఫోన్లు మాట్లాడే పని అయిపోయింది. వచ్చిన బాగా జీతాలు దెబ్బ తినే రానా ఎమ్మడియా? నమస్కారం, మేము నీరూరు రైతులు. అయితే ఏంద్యా మీరు రాసే రిపోర్ట్ మీదనే మా బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి. రాష్ట్రంలేవయ్యా రిపోర్ట్లా? ఓ పెన్ ఉంది కదా, సంతకాలు పెట్టేస్తాడనే ఊపుకుంటూ వచ్చేసారా? ఎలానే అయ్యా, విసుక్కోకండి అయ్యా. ఆ విసుక్కాక లోపలి తీసుకెళ్ళా, పౌడర్ రాసి బాగా అత్తరపోయమంట నీ గబ్బు. ఎలానే బాబాయ్, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఏం మాట్లాడతా? మాట్లాడు కొంచెం. చెప్పు సార్, 30 కోట్లు లంచం తీసుకుని రిపోర్ట్లు మార్చి రాయడానికి ఇది చనిపోయిన 6 గతం కాదు, ఒక ఊరి భవిష్యత్తు. నిజం రాయండి. లాకర్ నెంబర్ 708, HOFC బ్యాంక్ లో డాలర్స్ 10 కోట్లు, OSB బ్యాంక్ లో యూరోస్ 10 కోట్లు, డైమండ్స్ 10 కోట్లు, టోటల్ గా 30 కోట్లు. ఇవి లాకర్ కీస్. రాత్రి నీ ఇంట్లోంచి తీసుకువెళ్ళండి. రాత్రి బొడ్లోనే పెట్టుకుని పడుకున్నాను. బొడ్లో ఎవరు చేయబెడుతున్నాడో కూడా తెలియట్లేదు నీక? అది మీ చెయ్యి అనుకున్నానండి. ఇంకా నేనే పెడతాను చెయ్యా. తాళాలు తీసిన వాడికి ప్రాణాలు తీయటం లెక్క కాదు. ఏంది బెదిరిస్తున్నా? బెదిరించమంటావా? తేడా జరిగిందనుకో 17 కుర్రాడి చేత పొడిపించేస్తా. జూనియల్ జస్టిస్ యాక్ట్ కింద జస్ట్ 3 జైలు అంతే. లేదా ఏ మైనర్ కుర్రోను మేనేజ్ చేసి లోడ్ ల్యారీతో గుద్దించేస్తా. సెక్షన్ 304A ప్రకారం ఫైన్ కట్టే సరిపోతుంది. నువ్వు లంచాలు తీసుకుని బలిసిపోయావు, నేను నేరాలు చేసి అలసిపోయాను. ఆలోచించుకో, డబ్బా ప్రాణమా? ఉంటాను మాస్టర్. ఏం సార్ మీరు వాడింటికి వచ్చి జోకేస్తే నవ్వాలి గాని భయపడతారేంటండి? నవ్వండి నవ్వండి. నాకు నవ్వు రాటల్లా. వాడొక్కొక్క సెక్షన్ చెప్తా ఉంటే ఇక్కడ కారిపోతుంది చెమట. హలో. ఏం కృష్ణమూర్తి గారు, నువ్వేం భయపడద్దని చెప్తున్నాడా అగర్వాల్ గారు? అబ్బి, ఈ గబ్బు గురించి నీకు తెలవదు, అనవసరంగా తనతో పెట్టుకోమాక. అయ్య బాబాయ్, భయం వేస్తుంది. చూడు, వాడి కోసం ఒకడు బయట వెయిట్ చేస్తున్నాడు, ఆ విషయం వాడికి చెప్పు. నీకోసం బయట ఎవడో దచ్చాడంట చూడు. గో అండ్ చెక్ సార్. హలో సార్, ఐఎమ్ ఫ్రమ్ టోనియన్ గాయ్. ఇప్పుడే కదా ట్రిమ్మింగ్ చేసి వెళ్ళాడు. నో సార్, ఐఎమ్ ద పర్సన్. మరి ఇందాక వచ్చిన వాడు? ఐ డోంట్ నో సార్.
స్పీకర్ ఆన్ చెయ్యి. రే అగర్వాల్, ఒకసారి నీ మెడ వెనకాల చూసుకో. మిర్రర్ రే కార్పొరేట్, మెడ మీద వేలు ముద్దలు వేయించిన వాడిని అదే మెడని కట్ చేయించటం పెద్ద పనేం కాదు. ఏమి పీకలేవు. మెడల మీద కత్తులు పెట్టించడం నీకే కాదు, నాకు తెలుసు. కృష్ణమూర్తి గారు, కీస్. గుడ్ బాయ్. ఇగో ఇగో అయ్యా, ఇది తీసుకో. కృష్ణమూర్తి గారు, భయపడకండి, నేనున్నాగా. పాసు బీఖేవులే, నువ్వేడన్న పోయావా? అది ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త. మణి సిటీలో ఉన్న మొత్తం రోడ్డు పంపించి వాడిని పీస్ పీస్ కింద నరికి తీసుకోరా. పంచారిష్ట మీకు బాగా పొట్టొట్టిందండి, రోజు రోజుకి గ్లామర్ వచ్చేస్తున్నారు. నా పట్టు సరే, నీ చేతిలో పట్టేయండి తగ్గింది. భుజాల దగ్గర బంతులు అరిగిపోయినాయండి, చేతులు పొట్టు తెప్పిపోయినాయండి. డాక్టర్కి చూపించుకోపోయావా? చూపించానండి. ఎక్స్రే తీసి ఆశ్చర్యంగా ఏం పనిచేస్తుంటామని అడిగాడు సార్. కాళ్ళు ఒత్తుతుంటానని చెప్పాను సార్. అవి కాళ్ళా రాళ్ళా అని అడిగాడు సార్. ఏంట్రా, నా కాళ్ళని రాళ్ళు అన్నాడా? ఎవడ్రా వాడు? అయ్యో అపార్థం చేసుకోకండి సార్, రాళ్ళంటే స్ట్రాంగ్ లెగ్స్ అని అర్థం. ఇంకేమన్నాడు? వాడు బందాడే ఉంటాడు సార్. ఒక వారం రోజులు ఆ రాళ్ల జోలికి, అదే ఆ కాళ్ళ జోలికి వెళ్ళొద్దు అన్నారు సార్. నాకు అది కుదరదు కదా సార్. నీ సిన్సియారిటీ నాకు నచ్చిందిరా. అబ్బాబ్బా, ధర్మ ప్రభువులు, నిద్రపోయిన రోజులైంది. నేను ఇంకో డాక్టర్తో మాట్లాడతా, అతని ఎల్లుకలు తమర్దండి. మళ్ళీ అన్నా, నా ఫోన్ కనపట్లేదురా. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? పోయినట్టుందిరా. పోయిందా? అందుకే చోర బజార్కి వెళ్దాం చెప్పింది. ఆ ఫోన్ తప్పేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసేసి దాన్ని వేరేవాడికి అమ్మేసి ఉంటాడు. అయ్యి బాబోయ్, ఆ ఫోన్ లేదని తెలిస్తే డాబర్గా రెచ్చిపోతాడ్రా. రెచ్చిపోతాడు కాదురా, ఆల్రెడీ రెచ్చిపోయా. ఏంట్రా, రోజు మీరు పంచారిష్ట తాగుతూ ఉంటే మీ కాళ్ళు కొడుతూ కామెడీ పెంచలేసి మిమ్మల్ని నవ్వించాలరా? అరే, మీరు పెడుతున్న హింసలకి వాడు ఎంత కకావికలం అయిపోయిందిరా. అలా కాదు డాబ్రు. కాళ్ళు నొక్కుతున్నాడు కామైపోయాడు, చేతులు నొక్కుతున్నాడు చేతగాని వాడైపోయాడు అనుకున్నారా? అదే చేవ, అదే సత్త, లోపల అలాగే ఉన్నాయరా. అరే, ఇప్పుడే పోలీసుల్ని పిలిపించి మిమ్మల్ని లోపలేసి కుమ్మించేస్తానరా. ఫోన్ దొరికింది మళ్ళీ. దొరికిందా? బ్యాగ్ ప్యాకెట్ లో ఉంది, చూసుకోలే. నిజంగా ఫోన్ పోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? వాడి మీద జాలిపడి వదిలేమన్నావు, చూసావుగా వాడి విశ్వరూపం. డాబ్రో అయ్యా, ఏంటన్నావు? రా అన్నా. లేదు సార్, నేను సార్ అన్నానండి. మీకు సార్ వినపడ్డా? వినపడింది. అదేమో మీరు రా అనుకున్నారు. ఫోన్ పోయిందో లేదో కన్ఫర్మ్ అయ్యే వరకు ఆగచ్చు కదరా. అంటే ఇంతకాలం కుక్కర్ లో పప్పులో ఉడికి ఉడికి ఒక్కసారిగా పేలిపోయి అయినా ఫ్రస్ట్రేషన్ లో సవాళ్ళు అట్లా అనుకుంటా సార్. ఫ్రెండ్షిప్ లో అవన్నీ పట్టించుకోకూడదు. మీరు కూర్చోండి. ఇక్కడ పెట్టండి, తమరు పంచాయతీ సేవించండి. మళ్ళీ ఏవో వెహికల్ సౌండ్స్ వస్తాయి చూడు. నువ్వు వెళ్ళి మన పెద్దోళ్ళు పడుతున్న రూమ్ డోర్స్ లాక్ చేసాయి. అలాగే సార్. ఏంటనే ఇది చెప్తా. నేను ఫస్ట్ కాయిన్ వేసినప్పుడు మెయిన్ ఆపేసాయి, రెండో కాయిన్ వేసినప్పుడు లైట్స్ ఆన్ చేసి ఒక్క సెకండ్ నుంచి మళ్ళీ ఆఫ్ చేసాయి. అలా ఎన్ని సార్లు వేస్తే అన్ని సార్లు ఆన్ చేసి ఆఫ్ చేసాయి. లాస్ట్ లో కాయిన్స్ అన్ని ఒకేసారి పడేస్తా, అప్పుడు లైట్స్ అన్ని ఆన్ చేసి వదిలేసాయి. సరేనా? సరేనా. ఇంతమంది వచ్చారంటే వీళ్లలో ఎవడొకడు ఖచ్చితంగా వీణేసేస్తాడు. స్వామి, నువ్వు ఉన్నావు స్వామి. ఈ టైంలో కరెంట్ పోయింది, చీకట్లో మనోళ్లే మనోళ్ళని కొట్టేస్తారేమో చూసుకోండి.
నేను పంపిస్తాను గా. ఇప్పుడు లైట్లు వస్తాయి చూడు. చెప్పానా ఇప్పుడు లైట్లు వస్తాయని? లైట్లు ఉండగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. సిటీలో ఉన్న సన్నాసులు అందరూ వచ్చారు. ఎవడో ఒకళ్ళు దూరి వాడిని నువ్వు చంపేసేస్తావే. తాళాలేస్తున్నాయండి. మీకు సరిగ్గా 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ బాడీలన్నీ బళ్లలో ఉండాలి, బళ్లని ఏరియా బయట ఉండాలి. చాలు. పర్లేదుగా, నీకేం కాలేదుగా? ఏం కాదు, రేపు కోర్టులో మనమే గెలుస్తాం. అందుకే ఇదంతా చేశాడు వాడు. చెప్పండి చెప్పండి. శంకర్ బాబు గారు అలసిపోయారు, ఆయన పంచాయతీలో పుచ్చుకుంటారు. మీరు వెళ్ళండి. పదండి పదండి వెళ్ళండి వెళ్ళండి. రైట్ ఆబ్రో, దేవుడు ఉన్నాడు రా, కాకపోతే మంచోళ్ళ పక్కన ఉంటాడు. ఇంత టెన్షన్ లో కూడా మీ ఫోకస్ నా మీద మిస్ అవ్వలేదు కదండి. మీ ఫోకస్ మార్చేవాడు ఎవడో ఒకటి రావాలి మహాప్రభు. అంతా సేఫ్ భాయ్. ప్రతి గంట గంటకి వెహికల్ మారిపోండి, ఎవరి దగ్గర ఫోన్ ఉంచుకోవద్దు. హైదరాబాద్ చేరే వరకు జాగ్రత్త. వాడు దొరికాక నాకు టచ్ లోకి రండి. వివాదంలో ఉన్న ఈ భూములన్నీ నీరూరు గ్రామ రైతులకే చెందాలని వన్ మ్యాన్ కమిషన్ కృష్ణమూర్తి కమిటీ నిర్ధారించింది. ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న 2,300 మంది గ్రాడ్యుయేట్స్ అక్కడ ఫ్యాక్టరీ కావాలని కోరుకుంటున్నారు.
వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డ్ జత చేసి రిప్రజెంటేషన్ కూడా పంపించారు. మిలార్ సడన్ గా వీళ్ళు ఎక్కడి నుంచి విడిపడ్డారు? నీరూరు గ్రామానికి వీళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళు అక్కడ గ్రాడ్యుయేట్స్, వాళ్లే కదా భవిష్యత్తు. వాళ్ళని కాదని మనం ఏమీ చేయలేము. ఆ రిప్రజెంటేషన్ ఫేక్ అయి ఉండొచ్చు కదా. ఈ రిప్రజెంటేషన్ ఫేక్ అని మీకు అనిపిస్తే నిరూపించండి. మీకు 5 వర్కింగ్ డేస్ టైం ఇస్తున్నా. ఇంకా ఈ కేసును ఎక్స్టెండ్ చేయలేము. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్. శంకర్ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్. వీళ్ళలో ఒక్కడు కూడా ఇండియాలో లేడు. ఇదిగో ఈ 50 మంది ఫోన్ నెంబర్లు మాత్రం సంపాదించారు. హలో, ఎవరు? నేను శంకర్. మీరూరు శంకర్ అన్నా? అన్నా, మాది మీ పక్కనే చక్రాయపాలెమన్నా, చెప్పన్నా. నారాయణ, నువ్వు కూల్ డ్రింక్ ఫ్యాక్టరీని సపోర్ట్ చేస్తూ సంతకం చేసావా? లేదన్నా. మరి నీ ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికేట్ అన్ని చూపిస్తున్నారు. అవునా? నేను కార్పొరేట్ కంపెనీ కాంట్రాక్ట్ పని మీద వచ్చానన్నా. ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టించుకుని నా కార్డు, సర్టిఫికెట్లు ఆడ దగ్గరే పెట్టుకున్నారన్నా. ఆ విషయం హైదరాబాద్ వచ్చి కోర్టులో చెప్పగలవా? నా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉందన్నా, 4 ఏళ్ళ కాంట్రాక్ట్. అప్పుడు దాకా ఎవరన్నా? అయితే రాలేవా? నానివ్వరన్నా. శంకర్, నువ్వెన్ని ఫోన్లు చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఇది మా కార్పొరేట్ నెట్వర్క్, ప్రపంచం అంతా ఉంది. ఆ సాలెగూరులో చెక్కిన చిన్న పేడ పరుగు నీ నీరు కాపాడుకోలేవు. రాయ్ కార్పొరేట్, నువ్వు సాలెగూడు అన్నావే, దాని మా ఊళ్ళో బూజ్ అంటారు. చీపురు కడతో దులిపాతులు పారేస్తాం. చూస్తావుగా, అన్ని దేశాల్లో ఉన్న సాక్ష్యాలు ఎగురుకుంటూ వస్తాయి. రప్పిస్తా. పడ్డావుగా, దెబ్బ తెలియట్లేదా? బయట నవ్వుతున్నారు. సముద్రం వెనక్కి వెళితే ఒడ్డున నిలబడి నవ్వకూడదురా. తిక్కరేగిందంటే అదే సముద్రం సునామీలా మారి ముంచేస్తుంది. అడ్రస్ లేకుండా కొట్టుకుపోతావు. ఏయ్, ఇవి కార్పొరేట్ పాలిటిక్స్, తట్టుకోలేవు. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది. వాటితో పోలిస్తే నీ పాలిటిక్స్ ఎంత? చిటికిని వేలి మీద వెంట్రుకంత. బీకాతుల పారేస్తా. ఏంట్రా నీ ధైర్యం? నేనేరా నా ధైర్యం? ఎంత కాలితే అంత వెలుగుతా. నేను అనుకున్నది సాధించేంత వరకు రగులుతూనే ఉంటా. పారాడే వయసు నుంచి పోరాడడం నా లైఫ్ స్టైల్ రా. ఆ నవ్వే వాళ్ళకి చెప్పు వాళ్ళు ఏడ్చే రోజు వస్తుందని. చల్ చల్. ఎక్స్క్యూజ్ మీ, మినిస్టర్ గారిని కలవాలి. లోపల నాడయ్యా. సరే, కలుద్దాం పదండి. ఆ లోపల కాదు, ఈ లోపల. ఎంతసేపు ఉన్నాను? 50 సెకండ్స్ సార్. బాగా ప్రాక్టీస్ చేయాలయ్యా. మీరు నీరూరు రైతులు అండి? తెలిసిందయ్యా, 2300 మంది మీకు ఎగనెస్ట్ గా ఉన్నారంట. అదంతా మోసం సార్. మీరు విదేశాల్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించాలి. ఆలోచించి చెప్తా. బాగా డెప్త్ గెలిచించాలయ్యా, ఏ రూటు కనబడలే. మీరు వెళ్ళండి. అయ్యా, ఇదిగో మీరు ఎలా ఇబ్బంది పెట్టారనుకో, ఇంకా డెప్త్ గెలిపోతాను. వెళ్ళకండి, పోతారు. ఏంటి ఎగస్టాలా? ఏ, వీళ్ళని బయటకు ఎండేయండిరా. అక్కర్లేదు, తొందరలో జనమే మిమ్మల్ని గెంటేస్తారు మీ కుర్చీల్లోంచి. పోతండి. ఏంటి సార్, మీరు ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగిన పాత న్యూస్ కి కొనసాగింపడతారు? ఏదైనా హాట్ న్యూస్ చెప్పండి. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఇంకో ముగ్గురిని చౌకొప్పించండి. లైవ్ ఇద్దాం, పెద్ద సెన్సేషన్ అవుతుంది. కాలర్ పట్టుకున్నా, కాళ్ళు పట్టుకున్నా, మీడియా కావాల్సిన సెన్సేషన్. నీరు నీరు నీరు, రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. శంకర్ బాబు, ఈ పత్రికలకి టీవీలకి సావులు కావాలని అర్థమైపోయింది. మనలో 6 పోబట్టేగా ఈడదాకా వచ్చింది, ఇంకో 4 పోతాం. మన కోసమేగా ముసలాళ్ళం ఉంటే 3-4 ఏళ్ళు, కాస్త ముందు పోతే రేపు అనేది రావాలంటే ఈ రోజు వెళ్ళిపోవాలి. సచ్చిపోతాం అయ్యా. చస్తేనే సాయం చేస్తారా? శవాలకి సాయం అవసరమా? ఒక పల్లెటూరికి కష్టం వస్తే ఒక్కడు
ఒక్కడు కూడా స్పందించడు. ఏ వడ్ల గింజల నుంచి తారింపు గింజల దాకా, కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా, మినప నుంచి మిరప దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి. కానీ ఆ పల్లెల కష్టాలు మాత్రం ఈ పట్టె వాళ్ళకి అక్కర్లేదు. ఏ 24 గంటలు కుళాయిలో నీళ్లు చూసేవాళ్ళు మన కళ్ళల్లో నీళ్ళు ఎందుకు చూస్తారయ్యా? చూడాలి, వాళ్ళు చూడకపోతే మనం చూపించాలి. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ జంట నగరాలకు నీళ్లు ఉండవు. లోకల్ ఛానల్స్ నుంచి నేషనల్ ఛానల్స్ వరకు ఎందుకు రారో చూస్తాను. పండించే రైతుకు మండిస్తే ఆ మంట ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎలా చేస్తావు బాబు? చెప్తాను లక్ష్మి, నాకు ఈ సిటీ బ్లూ ప్రింట్ కావాలి. పైప్లైన్లో నీళ్లు ఆపడం అంత తేలిక కాదు, మనం చేయగలమా? ఈ భూమి మీద మనిషికి మాత్రమే వచ్చే సందేహం చెయ్యగలమా అని, మనిషి మాత్రమే చెప్పగలిగిన సమాధానం చేస్తా చేసి చూపిస్తా. మనకి ఎవరున్నారయ్యా? మనం ఉన్నాంగా. మా వాళ్ళకి మేమే గొర్రెలు, ఇక్కడ రిలేషన్ ముసలాళ్ళం, మా వాళ్ళు ఏమవుతుంది? స్వాతంత్రం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాలినడకన నడిచినప్పుడు గాంధీ గారి వయస్సు 70 పైనే, మద్యపానాన్ని నిషేధించాలని ఈ తెలుగు నేల మీద ఉద్యమించినప్పుడు వావిలాల గోపాలకృష్ణ గారి వయస్సు 80 పైనే, దేశం కాని దేశం వచ్చి అనాథల్ని అక్కులు చేర్చుకున్న మదర్ తెరీసా వయస్సు 87 ఏళ్లు. ఎవరి వయస్సు అయినా ఎంత, డేట్ ఆఫ్ బర్త్ కి డేట్ ఆఫ్ డెత్ కి మధ్య ఉన్న చిన్న గీత చనిపోయింది. సీనియర్ సిటిజన్స్ అంటే బరువు కాదు, ఒక దేశం పరువు. నిలబడండి, చెప్పండి నాతో పాటు ఎవరు నిలబడతారు? ఇంకా మీ తోటి వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, నమ్మి మీతో నడిచేవాళ్ళు అందరికీ ఫోన్లు చేయండి, తప్పకుండా వస్తారు. చాలా సంతోషం. ఇది యాజిటేషన్ కాదు, నిర్లక్ష్యం రోగం పట్టిన వ్యవస్థకి మనం ఇస్తున్న ఇంజక్షన్. ముందు బాధ ఉంటుంది, తర్వాత బాగుంటుంది. ఇప్పటికే లేట్ అయిపోయిందిరా, జల్దీ నీళ్లు వదలాలి. అర్జుడు, ఎవరా వలంత? ఎవరా ఎవరయ్య మీరు? హలో, పైప్ లైన్ మీ కంపెనీ, లోపలికి ఎందుకు వెళ్తున్నారు? అడిగేది మిమ్మల్నేనయ్యా, మాట్లాడరే. ఉదయం 5 గంటలకే నీళ్లు వదలాలి, ఇప్పటికే చాలా లేట్ అయింది సార్. పైకెళ్ళి చూడవే సార్. ఎవరయ్యా లోపల? మిమ్మల్ని పలకరే. ఇదిగో పోసుకోవడానికి పెట్రోల్, తీసుకోవడానికి అగ్గి పెట్ట, మొత్తం 25 మంది ఉన్నాం, నువ్వు కూడా వస్తే 26, కలిసిపోదాం. ఏమైందయ్యా? సార్, లోపల 25 మంది ఉన్నారు, అందరూ ముసలే సార్, పెట్రోల్ కానీ చూపించి సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తున్నారు సార్. సార్ సార్ సార్, సిటీ మొత్తం వాటర్ బ్లాక్ చేశారండి సార్. ఇక్కడే కాదు, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, సింగూరు, ఏ పైప్ లైన్ లో చూసినా ఇలాగ ఉన్నారండి సార్. ఈరోజు సిటీలో నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరైనా బయటకు వచ్చారా? రాలేదు సార్, 50 కిలోమీటర్ల పైప్ లైన్ సార్. పగలగొట్టి ట్రై చేద్దామంటే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసిన వరకు సిటీలో వాటర్ ఉండదు సార్, చాలా రోజులు పడుతుంది. ఎవరా ఇదంతా చేస్తుంది? నీరూరు శంకర్ సార్, ఈ మన్నంతా ఆ ఊరులో ఏమిటారు? రైతులకి పోయే కాలం వచ్చిందయ్యా, ఇంత క్రిమినల్ గా ఆలోచిస్తున్నారు. రెస్పాన్స్ అద్దరిపోయిందనా? న్యూస్ ఛానల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి,
అంతకంటే పెద్ద న్యూస్ ఏంటంటే మీది కూడా ఒక న్యూస్ ఏనా అని ఎవరైతే మనల్ని హ్యాండిల్ చేశారో ఆ ఛానల్స్ అన్ని బయట వెయిటింగ్ అన్నా. ఇంగ్లీష్ ఛానల్స్ కూడా వస్తున్నాయి అన్నా. మంది ఇప్పుడు నేషనల్ ఇష్యూ. మనకు కావాల్సిన ప్రచారం కాదురా పరిష్కారం. కదలాల్సిన మీడియా కాదు జనం. అది రేపటి నుంచి మొదలవుతుంది. చూస్తూ ఉండు. మంటే వస్తుంది నాకు మీ బాబాయ్ కి బ్లడ్ వచ్చేస్తుందిరా. ఏమే ఈసారి పిల్లలు టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు ఓ లీటర్ పాల ప్యాకెట్ ఇచ్చి పంపించు స్మూత్ గా ఉంటుంది. పో నాన్నా పో. ఒరేయా పాలు తాగావు కడుక్కో. అన్నా మనకు కూడా కొంచెం పాలు మిగల్చి మంచి చెప్పాను. ఏమే రేపటి నుంచి 10 పాల ప్యాకెట్లు ఎక్కువ చెప్పు. నీతో కలిపి నలుగురం కదా. రెండవ రోజుకు చేరిన నీళ్ల కష్టాలు. హైదరాబాద్ లో ప్లాస్టిక్ బిందెలకి ఫుల్ డిమాండ్. పూలన పడేసిన పాత బిందెలను బయటకు తీసి అపార్ట్మెంట్లపై విరుచుకుపడుతున్నారు నగరవాసులు. Hey, we may be poor, but educated. Mind your tongue. మూడవ రోజు కూడా సిటీలో ఇదే పరిస్థితి. నీటి కోసం లూటీలు దోపిడీలు. 20 రూపాయల వాటర్ బాటిల్ ని బ్లాక్ లో 200 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సిచ్యువేషన్ మీద సిటీ జనాల స్పందన వెళ్దాం. ఆ పల్లెటూరి వాళ్ళ ప్రాబ్లమ్స్ కి మాకు సంబంధం ఏంటండి? మమ్మల్ని దిహారా చేస్తున్నారు. అన్యాయం జరిగితే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఇలా పల్లెటూరు వదిలేసి మా బైకులో కూర్చుంటేలా? ఇవన్నీ సిటీ ఒపీనియన్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూళ్ళు ఏమంటున్నాయో విందాం. బిందెలు పట్టుకుని 10 మైళ్ళు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఆ కష్టం ఏదో మీకు తెలియాలే. వ్యవసాయానికి నీళ్లేక కదయ్యా. ఉన్న ఊరు వదిలిపెట్టి ఈ సిటీకి వచ్చి ఇష్టం లేకపోయిన ఆటో నడుపుకుంటుంది. హలో లక్ష్మి. నిజంగా చాలా మంచి ఐడియా వేశావు. మొత్తం మీడియా అంతా మన మీదే ఫోకస్ పెట్టింది. నువ్వు ఇంకా మాట్లాడకుండానే ఇంతలా ఉందంటే అసలు నువ్వు రేపు మాట్లాడితే ఇంకెలా ఉంటుందో. థ్యాంక్ యూ. మీరంతా నన్ను నమ్మి నాతో ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. నీ వెనకాలే ఉంటా. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ. నీకోసం వేసాను సర్రం అంటూ ఫారిన్స్ అంటే కొట్టాను. గళ్ళ లుంగీనే ట్రెండీగా కట్టాను. కళ్ళ చూడెట్టి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. క్యూట్ గా ఉండే అందం రెండే కళ్ళతో చూపుల కొళ్ళ
ఉండేది హిప్పుని నాటుగా చాటుగా పట్టయ్యనా రప్పుగా టప్పుగా ఉండేది చేతితో దాకితే నేను పట్టయిపోనా అమ్మడా లెట్స్ డూ కుమ్మడా కుమ్ముడు ఈసారి కట్టిన సల్వారే కుట్టిన అల్లాడిస్తదే నీ అవుట్లైన్ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. నీళ్లాపిన వాళ్ళందరూ నీరూరు గ్రామానికి చెందిన రైతులుగా గుర్తించారు. వీళ్లంతా వృద్ధాశ్రమంలో ఉంటూ ఈ క్రిమినల్ కార్యక్రమాలకి శంకర్ నాయకత్వంలో నీళ్లాపి నగరవాసులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. తీవ్రవాదుల కంటే దారుణమైన వ్యక్తులుగా నగరవాసులు వీళ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. రేపు ప్రస్తుతం మాట్లాడతానని చెప్పు. ఆ తర్వాత అందరి గుండెల్లో ఆలోచనల్లో రైతుల కష్టాలు మాత్రమే ఉంటాయి. ఆ కార్పొరేట్ వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన అబద్దపు సాక్ష్యాలకు వ్యతిరేకంగా జనమే పోరాడతారు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం టోటల్ కార్పొరేట్ ఓనర్స్ ఆఫ్ ఇండియా హావ్ అసెంబ్ల్డ్ అట్ వన్ ప్లేస్. మన మధ్య బిజినెస్ పోటీ ఉండొచ్చు, కానీ ఒక కామన్ ఎనిమీ వస్తే మనమంతా ఒకటవ్వాలి. కార్పొరేట్ ని ఎదిరించే వాళ్ళని మనం తొక్కేయాలి. దీన్ని సీరియస్ గా తీసుకోకపోతే రేపు ప్రతి ఊరివాడు ఎదురొస్తారు. నాకు షాంపూ ఫ్యాక్టరీ ఉంది. ఒక బాటిల్ ఎగ్ షాంపూ తయారు చేయడానికి 45 గుడ్లు కావాలి. వీధుల్లో ఉండే వికారి పిల్లలందరూ గుడ్లు తినాలని ఆశపడితే హౌ కుడ్ వి మేక్ షాంపూ? హీస్ కరెక్ట్. ఈ కేసులో ఎంఎన్సీ వెనకడుగు వేస్తే అది మనందరికీ ప్రాబ్లమే. నా 12 కంపెనీల మీద 33 కేసులున్నాయి. ఇదిలాగే వదిలేస్తే రేపు నా కంపెనీలకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ప్రెస్ మీట్ అనేది జరగకూడదు. అస్సాం నుండి నేను రౌడీలను రప్పించాను. శంకర్ ప్రెస్ మీట్ కి రాగానే వాడిని వేసేస్తారు. యా, దే విల్ ఫినిష్ హిమ్ ఆఫ్. థాంక్యూ ఆల్. ఈ కేసులో గెలుపు నాదే. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఏ, యా క్యూ లెకే ఆయో? పెలే ఓ జాయ వా చలంగి చలో. ఒకసారి సీఏ గారిని కలిసి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో. థ్యాంక్ యూ సార్. జైలు నుంచి తప్పించుకున్న ఫ్రాడా ఇదంతా చేసింది. అవును సార్. ఫాదర్, మా ఎస్పీ గారు కలుద్దాం. వాట్, నువ్వు కరెక్ట్ గా చూసావా? అవును సార్, బాగా చూశాను. అతను శంకరే. ఇప్పుడే మా ఇన్స్పెక్టర్ గారు కార్లో ఎక్కించుకుని ఎస్పీ గారు ఆఫీస్ తీసుకెళ్లారు. పైప్ లైన్ లో ఉన్నవాడు ఎప్పుడు బయటకు వచ్చాడు? వాడెందుకు ఈ టైంలో ఇన్స్పెక్టర్ తో వెళ్తున్నాడు? ఏదో పెద్ద ప్లాన్ వేశాడు. నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళ బతుకులు నా కమ్మేయడానికి నువ్వు ఒప్పుకున్నా,
అంతలోనే ఇచ్చిన అడ్వాన్స్ ని నా మొహం మీద ఎసిరేసి వెళ్ళిపోయావు. 25 crores, 25 కోట్లు ఎలా వదిలేశావు? ఎలా? నా మనుషుల్ని చెత్త కింద కొడతావా? నా మనుషుల్ని కొట్టు, నన్ను కొట్టు, నన్ను గాలికి కొట్టుకుపోయి కేసు ఇంకా కోర్టులోనే ఉంది. నీ వల్ల. కమిషనర్ కృష్ణమూర్తిని భయపెట్టావు కదా, ఇప్పుడు నన్ను భయపెట్టు. పెట్టు. వాళ్ళు మాట్లాడతారా? వాళ్ళు నమస్కారం. వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అడగండి. ఏంటండి అడిగేది? అసలు ఏంటి న్యూసెన్స్? ఇవాళ సిటీ అంత సఫర్ అవుతుందో తెలుసా? బ్లడీ విలేజ్ బ్రూట్స్. ఏమన్నారు? విలేజ్? ఒకసారి ఇటు వస్తారా? ఏంటి, మీరు పుట్టింది ఎక్కడ? ఇక్కడే కోటి. మీ నాన్నగారు? ఖమ్మం. వాళ్ళ నాన్నగారు? గుంటూరు పక్కన కొల్లూరు. అంటే విలేజ్, మీ మాటలో చెప్పాలంటే మీ తాతగారు ఒక విలేజ్ బ్రూట్ అంతేగా. మీ పట్నాలు మా పల్లెటూళ్ళకు పుట్టిన పిల్లలు. అమ్మ చచ్చిపోతున్నా పట్టించుకుని పిల్లల్ని ఏమనాలి, ఏం చెయ్యాలి? మేం విలేజ్ బ్రూట్స్ కాదు, విలేజర్సే మీ రూట్స్. బూతులపి భూమి మీద నిలబట్టం నేర్చుకో. వెళ్ళు. కరెక్ట్ గా చెప్పావన్నా. రైతు ఈ నేల మీద నాగలి పట్టేకే నాగరికత మొదలైంది. అంత ప్రాచీన చరిత్ర రైతుది. మీలో ఎవరికైనా ఒక బియ్యపు గింజ తయారవటానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? తెలీదు. 120 రోజులు. 120 రోజులు ఒక రైతు తన చెమటని మట్టితో కలిపి పండించే గింజ గింజ కలిస్తేనే మనం తినే అన్నం ముద్దవుతుంది. అది తెలుసుకోండి. మెతుకు కింద పడితే కళ్ళకద్దుకునే దేశం. ఆ మెతుకులు పండించే రైతుని నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీ భవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండినవాడో వడ్డించిన వాడో కాదు, పండించిన వాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం, టీవీ లేకపోయినా బతకగలం, ఏసీ లేకపోయినా బతకగలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకుండా మనం బతకలేం. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే, పేదవాడే, పేదవాడే. అంటే పరిశ్రమలు రావడం తప్పంటారా? పరిశ్రమలు రావడం తప్పు కాదు, రావాలి. కానీ అవి పంట భూముల్ని నాశనం చేసి కాదు. ఎంతో బంజరు భూమి ఉంది, ఎన్నో రాళ్ల గుట్లు ఉన్నాయి. కేవలం నీటి ఖర్చు తగ్గుతుందని పరిశ్రమలన్నీ నీరు ఎక్కడుంటే అక్కడ కట్టేస్తుంటే నీటి కోసం రైతు ఎక్కడికి పరిగెత్తాలి సార్? అడుగు బాబు, ఇంకా అడుగు. మన దేశంలో గత 10 ఏళ్లుగా 1,71,105 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 25,400 మంది మన తెలుగు రైతులే ఉన్నారు. అర్ధగంటకో రైతు అర్ధాంతరంగా చచ్చిపోతున్నారంటే మీరు నమ్మగలరా? కానీ ఇది పచ్చి నిజం. చావు కూడా చులకనైతే ఆ దేశం బాగుపడదు సార్. దాదాపు 10 లక్షల మంది రైతులు పండించడం మానేసి మీ సిటీల్లో కూలీలుగా బతుకుతున్నారు. దేశానికి వెన్నుముక లాంటి రైతు మీ అపార్ట్మెంట్స్ కు వాచ్మెన్ అవుతున్నాడు. పరబ్రహ్మ స్వరూపాన్ని పండించే రైతు గుడి మెట్ల మీద బిచ్చగాడవుతున్నాడు. పట్టించుకోరా? రైతులకు రుణమాఫీ చేస్తున్నారుగా. ఎక్కడ సార్? ఎంత సార్? వాగ్దానాల్లో కాదు, వాస్తవాల్లోకి రండి. కొన్ని 1,000 కోట్లు అప్పు చేసి చేతులెత్తేసిన ఓ కార్పొరేట్ యజమాని విదేశాల్లో స్కాచ్ తాగుతుంటే 5-10 వేలు అప్పు చేసినటువంటి ఓ రైతు పొలం గట్ల మీద పురుగుల మందు తాగుతున్నాడు. ఇది నిజం కాదా? ఏ పట్టించుకోరా? వచ్చి చూడండి సార్. కార్పొరేట్ ఇనుప చట్టాల కింద పడి పచ్చడి పొలాలు చచ్చిపోతున్నాయి. మళ్ళు తడపాల్సిన నదులు ఫ్యాక్టరీ గొట్టల్లో పడి మురికి నీళ్లు అవుతున్నాయి. ఆ మల్టీనేషనల్ కంపెనీల యంత్రాలు పచ్చి బాలింతరాలైన మట్టిని తొక్కుకుంటూ పోతున్నాయి. పట్టించుకోరా సార్? కానీ వాళ్ళు పెట్టే పరిశ్రమల వల్ల ఎంతో మందికి ఉద్యోగాలు వస్తున్నాయి కదా. ఏం పరిశ్రమలు సార్? పోషకాహారాన్ని మొత్తాన్ని ప్రొడక్ట్స్ గా మార్చేసే పరిశ్రమలా? గుడ్లతో షాంపూలు, క్యారెట్ తో క్రీములు, సోయాతో సోపులు. 2 రూపాయల గుడ్లు 10 రూపాయలకి, 10 రూపాయల క్యారెట్ ని 100 రూపాయలకి కొంటున్నారు ఆ కార్పొరేట్ వాళ్ళు. ఆ రేట్ ఇచ్చి పేదవాడు కొనగలడా? పోనీ ఆ డబ్బు రైతులకు వెళ్తుందా అంటే అది లేదు, దళారీలకు వెళ్తుంది. ధనవంతులైన దళారీలు ఇంకా ధనవంతులు అవుతున్నారు.
పేదవాడైన రైతు మరింత పేదవాడవుతున్నాడు. పోషకాహారం దొరక్క పేద పిల్లలు, పేద వృద్ధులు జబ్బులతో విలవిల్లాడుతారు సార్. ఏ ఉద్యోగమైనా సరే మనం బతకడానికి పనికి రావాలి, కానీ మన బతుకుని పాడు చేసి ఆ ఫ్యాక్టరీకి మనం పనికొస్తున్నాం. వ్యవసాయం కూడా పరిశ్రమే, రైతు శ్రమే, అది గుర్తించండి. మాది చిన్న గ్రామం సార్, 500 గడప, 500,000,000,000 టర్న్ ఓవర్ ఉన్న కార్పొరేట్ సంస్థతో మేము పోరాడుతున్నాం. గెలవటానికి కాదు, బతకటానికి. మా గొంతులు మీకు వినిపించట్లేదని 6 రైతులు గొంతులు తెగ్గోసుకుని చనిపోయారు సార్. ఏదో నీరూరు, ఆ ఊరి గొడవ మనకెందుకులే అనుకుంటే ఏదో ఒక రోజు ప్రతి ఊరు నీరూరే అవుతుంది సార్. ఆలోచించుకోండి. విదేశాల్లో ఉన్న మా సాక్షుల్ని కోర్టుకు రప్పించండి. మీడియా తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని కదిలించగలదు. ఆ సత్వం మీకుంది. ఈ 3 మేము పడుతున్న బాధ మీకు తెలియజెప్పాలని ఈ 3 మిమ్మల్ని బాధ పెట్టాం. అందుకు క్షమించండి. మేము చేస్తున్న ఈ పోరాటం మీకు న్యాయం అనిపిస్తే దయచేసి సాయం చేయండి ప్లీజ్. శంకర్ గారు, జర్నలిస్ట్ అంటే కేవలం రిపోర్టర్సే కాదు సార్, న్యాయానికి సపోర్టర్స్. ఇప్పటిదాకా మేము టీఆర్పీల కోసం పనిచేశాం. మా పని మేము కరెక్ట్ గా చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం. సాక్షులు వస్తారు, రైతు గెలుస్తాడు. రైతులకు మీడియా సపోర్ట్, నీరూరికి న్యాయం జరిగే వరకు పోరాటం, సాక్షుల్ని ఇండియాకు రప్పించాలని ప్రభుత్వానికి డిమాండ్. మీడియా వీళ్ళకి సపోర్ట్ చేసిందంటే మనం ఓడిపోతాం సార్. ఓడిపోతామని నీకు అనిపించినా కూడా నాకు చెప్పకూడదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, గెలుపు నాదే. గెలుపుకు చేరువగా రైతులు, ఏ క్షణంలోనైనా ఇండియా రానున్న సాక్షులు. ముఖ్యమంత్రి అత్యవసర సమావేశానికి ఏర్పాటు చేశారు. హలో, ఏ కతీసీను ఫోటో ఎలా ఉంది? అతను మొదలు ఏం చేయకు. సరే, ఏం చేయను, నేను చెప్పింది నువ్వు చెయ్యి. చేస్తాను. హలో, ఒక్క నిమిషం ఉండమ్మా. ఎవరు? మీ మదరాల మాడదంట. హలో తాతయ్య. బేబీమ్మా, టీవీ చూసావా? అవునమ్మా, మీ తాతయ్య తీవ్రవాది. హలో హలో. ఎవరు? మా మనారాలు కట్ అయింది, మనల్ని టీవీలో తీవ్రవాదులని చూపించారట. హలో రే, మళ్ళీ 150 సీన్ అన్నా ఫార్మర్ ఎప్పుడు రా. టీవీలో స్పీచ్ మైండ్ బ్లోయింగ్ అబ్బా. శంకర్ అంటున్నాడేంట్రా, పేరు మార్చుకున్నాడా? 8 స్కామ్ ఏంటి? రే మల్లిగా, మొత్తానికి నువ్వు సీన్ అన్న కలిపి బాగానే నాగలేస్తున్నారా. రే కొన్ని మా అమ్మ కూడా పిలుస్తుండ్రా బాబు. హలో హలో సీనన్నా. సీనన్నా. సీన్ ఎవరు? శంకర్. శంకర్ అన్న. ఫోన్ ఇదిగో. సీన్ ఇంకా రాలేదే. వచ్చేసారు బాబాయ్, మీరు ఫోన్ చేసి పడుకోండి. ఏమడిగా? ఏంటి అంతా అదోలా ఉన్నారు? చాలా ఆలస్యమైంది కదా, ఎదురు చూస్తున్నాం. ఏంటవి? ఇవి మన కేసు తాలూకా పేపర్లు. మీ 10 ఇందులో వేలు ముద్రలు పెడితే. ఏం రాసింది అందులో? కేసు వెనక్కి తీసుకుని మన చేలని అగర్వాల్కి అమ్మేస్తున్నట్లుగా. అంటే నా మీద నమ్మకం ఉందిగా. పేపర్ నమ్మకం అంటే ఏంటో తెలుసా నీకు? మన చేల, మా చేల. చెప్పరా ఎంత కమ్ముడిపోయావు, మిమ్మల్ని ఎంత కమ్మేశావు, శంకర్ ఏం చేశావు? అసలు ఉన్నాడా? మాట్లాడమయ్యా. ఎవరా నీకు బాబాయ్? వరసలు పెట్టి పిలవాల్సింది మనుషులు రా, మీరు కాదు. అసలు అమ్మ బాబు ఉన్నారా మీకు? ఇంకొక మాట మాట్లాడితే పెద్దోళ్ళని కూర్చోన్నాం, నాలి చీరేస్తాను. మళ్ళీ నువ్వున్నా ఏమయ్యా, ఒక మాట్లాడతాను నిజం చెప్పండి. మిమ్మల్ని అమ్మేయాలనుకుంటే ఈ కేసు ఇక్కడదాకా వచ్చేదా? ఈ రోజు దేశం అంతా మీ వైపు ఉంది. ఎవరి వల్ల? ఈయన వల్ల కదా. 10 ఇస్తా అన్నారు. అడ్వాన్స్ గా 15 ఇస్తే వాళ్ళ ముఖాన్ని కొట్టొచ్చాడు. ఏ, ఆ రోజు బెయిల్ ముద్రలు పెట్టబట్టి పెట్టేవాడు కాదా? పెట్టేవాళ్ళ కాదా,
మా అన్న కూడా మీలాగే రైతు బిడ్డ. మా నాన్నగారు వ్యవసాయం చేయలేక చనిపోతే కొత్తిల్లులో బిడ్డను పెట్టుకుని వాళ్ళ అమ్మగారు సిటీకి వచ్చారు. ఒక కన్స్ట్రక్షన్ లో కూలి పని చేస్తూ ప్రాణాలతో పాటు బిడ్డను కూడా వదిలేసింది. ఈయన చేసిన మొదటి దొంగతనం ఏంటో తెలుసా? అన్నం. అన్నం కోసం దొంగ అయ్యాడు, ఇప్పుడు అన్నం అందరూ పెట్టడం కోసం మనిషి అయ్యాడు. ఏం తెలుసా మీ శంకర్కి? ఏడవటం, ఎదిరించడం అంతేగా మిమ్మల్ని గెలిపిస్తుంది. మా అన్న అందరినీ నమ్మేస్తామని మీరనుకుంటున్నారు, మిమ్మల్ని మీరే నమ్మడం మానేశారు. అందుకే మీ బతుకులు ఇలా ఏడుస్తున్నాయి, కుక్క బతుకుల్లాగా. తప్పు తప్పు. నేను అబద్ధంలో పెరిగానేమో కానీ నేను అబద్ధాన్ని కాదండి. డబ్బులు వెతుక్కుంటూ వస్తే ఇక్కడ నాకు మనుషులు దొరికారు. నేను నేరుగా మారటానికి కారణం మీరు. అభిమానాలు అమ్ముకునే అంత అవినీతి నాకు రాదండి, నమ్మండి. ఇప్పుడు శంకర్ ప్రమాదంలో ఉన్నాడు. నేను అతన్ని తీసుకురావాలంటే నాకు మీ వేలుముద్రలు కావాలి. ఇవి లేకుండా నేను అక్కడికి వెళ్ళలేను. నిజం చెప్తున్నాను, గెలుస్తారు, మీరే గెలుస్తారు. నేను పెడతాను. నేను కూడా పెడతాను. మాకు మా శంకరు కావాలి, మా భూములు కావాలి. ఈ రెండిట్లో ఏది రాకపోయినా మేము ప్రాణాలతో ఉంటాం. నేను వచ్చినా రాకపోయినా మీ శంకర్ వస్తాడు, మీ భూములు వస్తాయి. సార్, ఫింగర్ ప్రింట్స్ ఆర్ బీయింగ్ టాలీడ్. కెన్ ఐ సెండ్ హిమ్? యా, యూ కెన్ గో. శంకర్ వదిలే. నిన్ను పిలిచింది నేను డాక్యుమెంట్స్ తీసుకోవడానికి, నీకు శంకర్ని ఇవ్వడానికి కాదు. నేను వచ్చింది శంకర్ని తీసుకువెళ్ళడానికి, డాక్యుమెంట్స్ ఇవ్వడానికి కాదు. Oh!
ఇంజనీర్లు వచ్చినా రాకపోయినా మీ శంకర్ వస్తాడు, మీ భూములు వస్తాయి. మరి నువ్వు ఇప్పుడు శంకర్ అంటే పేరు కాదు, ఒక ఊరు. నువ్వు వాళ్ళతోనే ఉండాలి. రేపే తీర్పు. వెళ్ళు వెళ్ళు శంకర్. మన వాళ్ళందరికీ చెప్పు, కత్తిసీరు మాట నిలబెట్టుకున్నాడని. వెళ్ళు, ప్లీజ్ వెళ్ళు. మీడియాకు కృతజ్ఞతలు చెప్పిన నీరూరు శంకర్, మొత్తం తెలుగు రాష్ట్రాల రైతు కుటుంబాలు, హైకోర్టుకు చేరిన సాక్షులు. వీళ్ళందరూ ఆ కత్తిసీని గడు వస్తాడని వెయిటింగ్ అది. పాపం వస్తాడంటావా? రాడు, వాడిని ఆల్రెడీ వేసేసి ఉంటారు. ఎందుకన్నా సీన్ అంటే కోపం నీకు? నీ మీద కూడా సినిమా తీస్తే తెలుస్తుందిరా. ఏ సినిమా? ఇప్పుడు డీటెయిల్స్ అవసరమా? బాగా నటించు. ఇప్పుడు నవ్వు నటించు. ఫగులుద్దురే? ఫగులుద్ది కాదు, ఫగులుద్ది. ఫగులుద్ది లేదా? ఇవిగో పేరు, నువ్వు మొదలు పెట్టు, నేను మెయిన్ డైరెక్టర్. రండిరా. నువ్వు వచ్చేసావు, చాలా సంతోషం. నమస్తే. 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 నమస్కారం సార్. మీలో నీళ్ళాపింది ఎవరు? నేను సార్. నీళ్ళాపినందుకు నీ మీద చాలా కోపం వచ్చింది, కానీ నీ స్పీచ్ విన్నాక కన్విన్స్ అయ్యాను. గుడ్. థ్యాంక్ యూ సార్. అగర్వాల్ని చంపింది ఎవరు? నేను సార్. నేను సార్. వ్యక్తులు చంపితే నేరం, వ్యవస్థ చంపితే తిరుగుబాటు. ఈ కేసులో గెలుపు మీదే. సూపర్ సార్. హ్యాపీగా ఉండండి. సీను, ఈ గెలుపు నీది కాదు, రైతు. మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళొస్తాను. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నీకోసం ఎదురు చూస్తుంటా అమ్మడు. లెట్స్ డూ కుమ్ముడు. యో గైస్, దిస్ ఇస్ నాట్ ఎ మాస్ సాంగ్, దిస్ ఇస్ ద బాస్ సాంగ్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమ్మంటూ ఫారిన్స్ అంటే కొట్టాను. గళ్ళ
గట్టిగా కట్టాను, కళ్ళో చూడే తిండి కోసం వచ్చాను. అమ్మడో లెట్స్ డూ కుమ్ముడో. మా దగ్గర నుంచే సార్. అంటే ఎవరు స్నానాలు చేయట్లేదు సార్, మీకైతే స్విమ్మింగ్ పూల్ ఉంది. నా సినిమా నాకు ఇవ్వండి సార్. ఇందులో 150 సినిమాలు ఉన్నాయి, రోజుకి సినిమా చూసుకుని పండుగ మహాప్రసాదం. నా సినిమా నాకు దొరికేసిందిరా. అందులో ఉన్నాయి ఆయన 150 సినిమాలు. మీ సినిమా ఎప్పటికీ పెండింగ్. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు.